హాయ్, హాయ్, గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? వాయిస్ వినిపిస్తుందా బ్రదర్? వాయిస్ వినిపిస్తుందా? సే ఎస్ ఆర్ నో. వాయిస్ వినిపిస్తుందా? హలో, వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? ఓకే, నా పేరు అనగాని రామప్రసాద్. ఒక దశాబ్ది కాలంగా నేను ఒక ప్రజా సమస్య మీద పోరాడుతున్నాను, ముఖ్యంగా రైతుల సమస్య. కొన్ని దశాబ్దాల నుంచి ఈ సమస్య నుంచి ఏ ప్రభుత్వం కూడా రైతులకు ఉపశమనం కల్పించలేదు, కల్పించదు కూడా. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కోసమే పార్టీని పెట్టారు. మరి నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. ఆయన పార్టీ పెట్టారంటే ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టామన్నారు కాబట్టి నేను పోరాడే సమస్యకి ఆయన కూడా బలం చేకూరితే, ఆయనకున్న ఇమేజ్ వలన, జనంలోకి స్ప్రెడ్ అవ్వడం వలన జ్యుడిషియరీ సిస్టమ్ దీని మీద పనిచేస్తుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్గా నేను ఎంత పోరాడినా కానీ ఈ కరప్టెడ్ సొసైటీలో ప్రభుత్వానికి బ్యాంకులకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి 5 సంవత్సరాలుగా నేను చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు, పేర్లతో సహా చెప్తాను, మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్, మీడియారి ప్రసాద్, రియాజ్, నగేష్, వీళ్ళు ఎవరున్నా కానీ ఈ సమస్యను పక్కన పెట్టేసేసి నా మీద ఎవరైనా జన సైనికులు ఎవరైనా అడిగితే ఏంటండి రామప్రసాద్ గారు వీళ్ళు పోస్టులు పెడుతున్నారు ఏంటనంటే అతను ఒక కోవర్టనో మతి స్థిమితం లేదనో ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా చెప్పటం చేయటం నాకు చాలా బాధాకరం అనిపించేసి ఇక డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఆశయం ఏంటి, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టే అన్నారు. పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టారు. కానీ ప్రజా సమస్యల్ని ఆయన దగ్గర తీసుకెళ్ళనవట్లేదని ఉద్దేశం చూస్తా నేను. ఈ సోకాల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు పెట్టి గత 5 సంవత్సరాలుగా నేను దాడి చేసిన విధంగా ఈ 2 రాష్ట్రాలు ఎవరూ దాడి చేయలేదు. దానికి ప్రత్యామ్నాయంగా నిన్న ఒక నోటీస్ ఒకటి రిలీజ్ చేశారు. పార్టీలో ముఖ్య నాయకులు, కార్యనిర్వాహకులను కించిపరిచే వారిపై కఠిన చర్యలు, అంటే లీగల్గా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మన కోఆర్డినేటర్, జనసేన పార్టీ న్యాయ విభాగం అంట, సాంబశివరావు ప్రతాప్ అని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పార్టీ ఆఫీస్ తరఫు నుంచి. అయ్యా సాంబశివరావు ప్రతాప్ గారు, నేను ఎప్పుడూ కూడా సమస్య పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, పక్కనున్న వ్యక్తులు అడ్డుకోవడానికి గల కారణాలు, వాళ్ళు మాట్లాడిన విధి విధానాలు, వీటి మీద నేను మాట్లాడడం తప్పించి బూతులు తిట్టడం కానీ చేయటం కానీ చేయలేదు. సాంబశివరావు ప్రతాప్ గారు లీగల్ సెల్ కోఆర్డినేటర్, జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ గారు సాంబశివరావు ప్రతాప్ గారు, అంటే మాకు భావ ప్రకటన కూడా లేదా, మా యొక్క ఆవేదన తెలియపరచుకునే హక్కు కూడా మీకు లేకుండానే మీరు ఖండిస్తారా? మీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ ఎలా అయ్యారో కూడా, ఏ అర్హత అయ్యారో కూడా ప్రజలకు తెలియపరచాలి మీరు. ముఖ్యంగా మీకు తెలుసో తెలియదో, సుప్రీంకోర్టు 2015 సంవత్సరంలో భావ ప్రకటనకి అడ్డుగా ఉందని చెప్పేసి 66 ఐటీ యాక్ట్ని రద్దు చేసింది. దాన్ని బేస్ చేసుకునే కంచె అయ్యలయ్య అనే ప్రొఫెసర్ ఒక పుస్తకం రాస్తే ఆ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి సుప్రీంకోర్టులో వేస్తే అది కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు. మీరు ఏ రకంగా ఇచ్చేస్తారు? మీరు
ఏ పరంగా చర్యలు తీసుకుంటారు మీరు మీ న్యాయ విభాగం నుంచి? తప్పులు చేసేవాళ్ళ మీద మీరు చర్యలు తీసుకునే లేకపోతే ముందుగా తప్పులు చేసే అటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి అవినీతి పరులే, ఆధారాలు కూడా ఉన్నాయి, మీకు తెలుసా ఆ విషయం? వాళ్ళు ఎవరు ఏ రకంగా ఎట్లా దోసుకుంటున్నారనే సంగతి తెలుసా మీకు? ఇవాళ నేను ఏం చెప్పుకుంటూ తెలుసుకున్నానంటే, మీరు ఏ చర్యలు తీసుకోవాలన్నా లీగల్గా ఫస్ట్ ఆ ఎదటి వ్యక్తి మాబోటి వాళ్ళు మాట్లాడే మాటలకి కారకులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునే సాహసం మీకు జనసేన పార్టీ లీగల్ సెల్కి ఉన్నదా? ముఖ్యంగా సాంబశివ ప్రతాప్ గారికి మీరు లెటర్ హెడ్ ఇచ్చేశారు. నాకు తెలిసి లీగల్ సెల్ హెడ్ అయినటువంటి మన శాంతి హెడ్ పెద్ద ఆయన, ఆయన చాలా గౌరవనీయులు, చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, సౌమ్యంగా మాట్లాడతారు. నేను ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. ఏమండి, నేను ఈ సమస్యల మీద ఉంటానండి, నేను లీగల్ భాగం చూస్తాను తప్పించి మిగిలిన వాటిలో నేను జోక్యం చేసుకోనని చెప్పారు కాబట్టి నేను ఎక్కడా కూడా ఆయన్ని గౌరవించాలి కాబట్టి ఓకే అండి గురువు గారు అని చెప్పేసి నేను ఆయన శాంతి ప్రసాద్ గారితో నేను మాట్లాడటం కూడా జరిగింది. ఇప్పుడు నేను ఎందుకు ఈ లెవెల్లోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడోనే చెప్పారు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి, ఎవరైనా సరే నేను తప్పు చేసినా సరే నన్ను ప్రశ్నించాలి, జ్యుడిషియరీ సిస్టమ్ అయినా సరే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తప్పు చేస్తే జ్యుడిషియరీ సిస్టమ్ అంటే పవన్ తల తెగిపడే విధంగా జ్యుడిషియరీ సిస్టమ్ ఉండాలి. ఆ రకంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. జన సైనికులకు కూడా ఉత్తేజపూర్వమైనటువంటి సందేశాలు కూడా తెలియపరచడం జరిగింది, మీరు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోనని చెప్పేసి. 2 రోజుల కిందట బండెడ్డి చందు, గుంటూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఇట్లాగే లైవ్ పెట్టి జరుగుతున్న అన్యాయాల్ని అన్నయ్య అన్నయ్య అంటూ, పవన్ కళ్యాణ్ అన్నయ్య అన్నయ్య అంటూ వేడుకుంటూ కన్నీరు కూడా పెట్టుకున్నటువంటి ఉదంతాన్ని మనం చూసాము. దాని సందర్భంగా వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారేమో, నేను గత 5 ఏళ్ళ నుంచి సోషల్ మీడియాలో వీళ్ళ మీద అందరి మీద కూడా దాడులు చేస్తానే ఉన్నాను. ఏ రోజున కూడా నిర్మోహాటంగా మాట్లాడడానికి కోపం ఉంటుంది, ఒకరికి భయపడ్డో ఒకరికి ఎప్పుడు లొంగడు. ఈ విషయాలు మీకు తెలుసో తెలీదో, ఈ కేటగిరీకి చెందినటువంటి వ్యక్తి బండెడ్డి చందు. స్వయాన పవన్ కళ్యాణ్ గారి బండెడ్డి చందువు కానీ, అరే నేను తప్పు చేసినా కానీ నువ్వు నిలదీయగల సత్తా నీలో ఉందరా అనేటువంటి మాటను కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అంటడం జరిగింది. అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఇట్లా పెట్టారని చెప్పేసి అతన్ని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆయన నమ్మినటువంటి జన సైనికులు, ఆయన అభిమానులు ప్రశ్నిస్తే లీగల్గా చర్యలు తీసుకుంటారా, చట్టపరమైన చర్యలు తీసుకుంటారా, ఏంటి అసలు ఇందులో నిబద్ధత ఏముంది? జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, ఏం చర్యలు తీసుకోగలుగుతారు మీరు? పోనీ వ్యక్తిగతంగా కలిసి మాట్లాడదామంటే మాట్లాడే అవకాశం వాళ్ళు కల్పిస్తున్నారా? పక్కన ఉన్నటువంటి వ్యక్తులు మీడియా హరిప్రసాద్ కానీ, శంకర్ గౌడ్ కానీ, మహేందర్ రెడ్డి కానీ, ఈ సోకాల్డ్ పర్సన్స్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని నేరుగా కలిసేటువంటి అవకాశం ఏ ఒక్కరైనా సరే కల్పించారా? గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర పవన్ కళ్యాణ్ అధ్యక్ష సంఘం అధ్యక్షుడు టోనీ బాబుని కానీ, మిగిలిన జిల్లాలటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కూడిన సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, చేస్తున్నారు. అట్టగే పార్టీ జెండా పట్టుకొని ఆయన సీఎం చేయాలని చెప్పేసి చాలా మంది యువత యువకులను కలవటం, వాళ్ళు చేసేటువంటి ప్రోగ్రాం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ మా యొక్క నియోజకవర్గంలో కానీ లేదా ఎక్కడన్నా కానీ మాకు ఈ సమస్య ఉందన్నా అని చెప్పేసి ఏ ఒక్కరైనా సరే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, టోనీ బాబు కానీ, బండెడ్డి చందు కానీ, ఇలాంటి వ్యక్తులు, మన పసుపులటి సురేష్ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేరుగా పవన్ కళ్యాణ్ గారిని కల్పించే పరిస్థితి ఏ రోజునైనా సరే పార్టీ ఆఫీసులో కల్పించారా? దీని మీద మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లీగల్ సెల్ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ గారు, మీకే నోటీస్ ఇచ్చినంత తరం ఈజీ కాదు. మీరు ఎప్పుడైనా సరే సమస్యలు చెప్పుకోవడానికి ఇది ఉందా? ఇప్పుడైనా సరే మీ సాంబశివ ప్రతాప్ గారు మీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను. జనసేన పార్టీలో ఒక వ్యక్తిని చూపించండి, పలానా వ్యక్తి, పలానా ఎక్స్ అనే వ్యక్తికి సమస్య తీసుకొచ్చి ఇస్తే, ప్రజా సమస్యను తీసుకొని ఇస్తే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తుంది అని
ప్రగాఢంగా చెప్పగలనటువంటి వ్యక్తి పేరు ఒక్కటి పేరు చెప్పండి, మీరు పార్టీ మొత్తం మీద చెప్పండి. ఇప్పుడుగా నేను మానేసేస్తాను. నేను మీకు ఆ ధైర్యం ఉందా? ఎవరు తీసుకెళ్ళగలరు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన ఆశయం ఏంటి? ప్రజా సమస్యల పరిష్కారం కోసం. కొన్ని దశాబ్దాలుగా ప్రజలు నష్టపోతున్నారు. సో సారీ బ్రదర్స్, ఈ మెసేజ్లు చదివేంత నాకు టైం లేదు. నా యొక్క విజన్ దెబ్బతిన్న తర్వాత మీ అందరికీ సమాధానం చెప్తాను. మీకెవరికైనా కానీ ఒక సమస్య, ఒక ప్రజా సమస్యను ఎవరైనా సరే నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళ సాహసవంతులు కానీ, లేదా మీ యొక్క అధికార ప్రతినిధులు కానీ ఎవరున్నారో ఒక్క పేరు చెప్పండి. ఎవరున్నారు మీకు? మీడియా హరిప్రసాద్ వాడంతా, నేను లైవ్లో ఉన్నాను కాబట్టి కొంచెం నేను తమల్చుకొని మాట్లాడాల్సి వస్తుంది. ప్రజా సమస్యలు చెప్పుకోవాలండి. నిన్న వచ్చాను, పార్టీ ఆఫీస్లో కలవడం లేదు, మీ పేరు చెప్పారు, మిమ్మల్ని కలవమన్నారు అని నేను ఫోన్ చేస్తే మీడియా హరిప్రసాద్ అనే వ్యక్తి ఏమన్నాడు తెలుసా? సాంశివ ప్రతాప్ నోటీస్ ఇవ్వటం కాదు, వినో, ఏమన్నాడు తెలుసా? ఆ సమస్యలు చూసేది నేను కాదని పోనీ నేను ఎవరికి చెప్పుకోవాలండి? సమస్య ఇట్లా ఉంది, ప్రజా సమస్య అంటే దేవుడు చెప్పుకోమన్నాడు. ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు జనసేన పార్టీలో. శంకర్ గౌడ్, నా సమస్యనంట నేను అధికార పార్టీని అడగాలంట లేకపోతే ప్రతిపక్ష పార్టీని అడగాలంట? వాళ్ళు న్యాయం చేసే లేకపోతే జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు? ప్రతి ఒక్కరికి చూస్తున్నాను, ప్రభుత్వాలు పరిష్కరించే పరిస్థితుల్లో ఉంటే ప్రజా సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు, జనసేన పార్టీ ఎందుకు? ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నా నేను, నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. మీరిష్టం, ఎవరైనా అనుకున్నా నాకు భయం లేదు. నేను గుండె మీద చేసి చూస్తున్నాను. నేను ఓటేసింది నోటాకి. గత 10 సంవత్సరాల నుంచి నేను ప్రజా సమస్య మీద పోరాడుతూ పార్టీల మీద విరక్తి చెంది నేను ఏ పార్టీకి ఓటేయలేదు, నోటాకు ఓటేసిన వ్యక్తిని నేను. నిజం మాట్లాడుతున్న ధైర్యం ఉండాలి అన్ని విషయాల్లో కూడా. ఎవరు పార్టీలో ఒక వ్యక్తిని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, మీ దృష్టికి రానటువంటి చాలా అంశాలు మీకు, మిమ్మల్ని కలిసి నేను చెప్పాలనుకున్న చాలా విషయాలు సార్. పార్టీలో ఎలా జరుగుతుంది, మనం అంతవరకు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని రద్దు చేసి 3,600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి సామాన్యుడికి దగ్గరయ్యి ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టుకోకుండా గెలవలేని పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. అంటే డబ్బే ప్రధానంగా ఉంది, ఎంత ప్రజలకు దగ్గర అయినా కానీ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టినటువంటి ఈ జనసేన పార్టీ యొక్క అధినేత పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏ రకంగా ఇటు డబ్బు ఖర్చు పెట్టరు, మీ దృష్టికి సమస్యలు రానివ్వకుండా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అడ్డుకుంటారు, మీరు సామాన్యులకు అందుబాటులో ఉంటారు, ఏ రకంగా మీరు అధికారాన్ని చేపడతారు, ఏ రకంగా మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మిమ్మల్ని నమ్మి జన సైనికులు అభిమానులు చాలా మంది మా అన్న వచ్చాడు ప్రశ్నించడం కోసం వచ్చాడు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వచ్చాడు అని చెప్పేసి చాలా మంది యువత యువకులు వాళ్ళ ఉద్యోగాలు కూడా మానుకొని మీ యొక్క ఆశయాలకు కట్టుబడి క్రింద స్థాయిలో పనిచేస్తున్నారే, వాళ్ళకి మీరేం సమాధానం చెప్పగలరు? వాళ్ళ యొక్క ఆవేదన మీరు వినడానికి ఏ రోజు నేను టైం ఇచ్చారా పవన్ కళ్యాణ్ గారు? నిజంగా బాధేసింది. నేను లైవ్ అయితే చూడలేదు, చంద్రన్న మన బండెడ్డి చందు సోదరుడు పెట్టింది, తర్వాత లింక్ పంపితే చూశాను నేను. అన్నయ్య అన్నయ్య అంటూ వేడుకుంటూ కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నాడు. మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకెళ్ళి, మిమ్మల్ని ఒక వ్యక్తి, మీరు మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల మీద అతి దారుణంగా నీచంగా మాట్లాడితే అతని కోపాన్ని కూడా తమాంచుకొని ఆ రకంగా కొట్టపోతే ఒక పక్కన వాళ్ళు ఆపు చేసుకునే పరిస్థితుల్లో కొడితేనేమో ఉగ్రవాదం అంటారు, రౌడీలు అంటారు, మళ్ళీ మిగిలిన పార్టీలకు అవకాశం వస్తుంది పలానా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రౌడీలు అని చెప్పి ఎక్కడ బేడో దాన్ని తమాంచుకొని అతని మనసులో ఎంత బాధన ఆవేదన వ్యక్తపరిచాడో మీరు చూశారా ఎవరన్నా? నిజంగా కష్టపడేటువంటి జన సైనికులను గుర్తించరా? ఎంతమంది జన సైనికులు కష్టపడుతున్నారు తెలుసా మీకు? మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి గతంలో ఈ రియాజ్ కానీ, మీడియా ప్రసాద్, శంకర్ గౌడ్, మహేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియకోకుండా మిమ్మల్ని కలవాలంటే, మీకు కలిసి
ఫోటో దిగాలంటే, మిమ్మల్ని కలిసి ఒక బొకే ఇవ్వాలంటే దానికి కూడా తెల్ల కవర్లో డబ్బులు తీసుకొని వసూలు చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో మీ పక్కన ఉన్నారు. మీరు అవినీతి అరికడతాం అంటారు, మీ పక్కన ఉన్నటువంటి అవినీతి పరులు వాళ్ళే మేను. మీరు సమాజం సంగతి పక్కన పెట్టండి, మీ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఒకసారి గమనించండి. పవన్ కళ్యాణ్ గారు ఏం, సాంశివ ప్రసాద్ ప్రతాప్ లీగల్ కోఆర్డినేటర్, చర్యలు చేపడతావా? ఏం చర్యలు చేపడతావు? చట్టం నీకు ఒక్కడికే తెలుసా? మాకు తెలియదా? మాకు తెలియకుండానే మేము ప్రజా సమస్యల మీద లీగల్గా ఓన్గా పోరాడుతున్నాం అనుకుంటున్నావా? ఏం చర్యలు తీసుకుంటావు నువ్వు? ఛాలెంజ్ చేస్తున్నావు, ఏ చర్యలు తీసుకుంటావు? నువ్వు ఏ చర్యలు తీసుకున్నా దానికి ఏ ఎత్తు చర్యలు నేను తీసుకోవాలన్నా కానీ సేమ్ అదే ఐపీసీ సెక్షన్స్ ఫాలో అవ్వాలి, సేమ్ సిఆర్పిసి సెక్షన్స్ ఫాలో అవ్వాలి. నీకు సపరేట్గా నాకు సపరేట్గా లేవు. పోనీ నువ్వేమో జనసేన పార్టీ న్యాయ విభాగానికి కోఆర్డినేటర్ అని చెప్పి నీకు సపరేట్ రాజ్యాంగం ఉందేమో అని అనుకుంటున్నావేమో నువ్వు మూర్ఖత్వం. మీరు అసలు ఏ రకంగా ప్రజా సమస్యను ఎప్పుడైనా సరే దృష్టికి సాధించారా? నిజం మాట్లాడితే అభిమానుల మీద ఈ రకం మాట్లాడతారా? మొన్న కూడా అన్నారు పవన్ కళ్యాణ్ గారు, సోషల్ మీడియాలో మాట్లాడే వ్యక్తుల్ని డిఫెండ్ చేయాలి నా అభిమానులు అని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా డిఫెండ్ చేస్తారు? ఒక ప్రజా సమస్యని, రైతుల సమస్యని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యని నేను మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇదే బండెడ్డి చందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, అనగా రామప్రసాద్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వస్తే అక్కడికి వస్తున్నాడు, ఆయన ఆ విధంగా చెప్పాలి, అతని సమస్య చాలా తీవ్రమైన సమస్య, ఆయన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి, కానీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అడ్డుకుంటున్నారని చెప్పేసి గతంలో ఎప్పుడో ఇదే బండెడ్డి చందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు ఎందుకు కలవని ఇవ్వకపోయారు? ఇదే పోనీ వీళ్ళు కలవని ఇవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు, మీ అన్నయ్య నాగబాబు గారిని నేను ఫోన్ చేసి సార్ ఇట్లా ఉన్నారు, మేము కలవాలి, మేము ప్రజా సమస్య మీద పోరాడుతానంటే పలానా జబర్దస్త్ షూటింగ్లో ఉన్నాను, అన్నపూర్ణ స్టూడియోకి రమ్మని చెప్పి నాకు రోజు డేట్ ఇస్తే నేను వెళ్ళి కలిశానండి. అక్కడ కలిస్తే ఇదే నాగబాబు గారు, అయ్యా నాగబాబు నువ్వు కూడా చూడయ్యా, నీకు నేను ఈరోజు కూడా వస్తాను, ముందుకు వస్తాను మీకు మాట్లాడటానికి. ఇదే నాగబాబు నా సమస్య విని ఏ రైతుకు లేని ఆవేదన నీ ఒక్కడికైనా, ఎవరికి లేని బాధ నీ ఒక్కడికే ఎందుకు అని చాలా కేర్లెస్గా సమాధానం చెప్పారు. మీ అందరికీ, సామాన్యుడికి, ప్రతి ఒక్క జన సైనికుడికి, ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి నేను చెబుతున్నాను ఇదే మాట నేను అడుగుతున్నాను. అదే నాగబాబు, ఏ రైతుకు లేని బాధ నీకెందుకు అన్నారు? ఏ హీరోకి లేని బాధ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వచ్చింది? ఎందుకు పెట్టారు పార్టీ? సమాధానం చెప్పగలవా? ఆ దమ్ము ఉందా నీ దగ్గర? పవన్ కళ్యాణ్ గారు పరిస్థితుల దృష్ట్యా ఆయన గత సమాజాన్ని అర్థం చేసుకొని మానసికంగా ఆందోళన చెంది సమాజానికి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశం చేత పార్టీ పెట్టారు. అట్లాగే నా తండ్రికి తగిన అన్యాయం మరో రైతు జరగకూడదు అని చెప్పేసి ఏ రైతు దగ్గర లేని ఆధారాలు నా దగ్గర మాత్రమే ఉన్నాయి. మీకు తెలుసా విషయం? మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాకు మెగా ఫ్యాన్స్ అని చెప్పేసి అంటున్నారు, వాళ్ళే మా ప్రాణం అంటున్నారు. ఒక జన్ మీ యొక్క మెగా ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, మన జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆ పక్కన వ్యక్తి ఈ రత్న చేస్తానని చెప్పేసి బండెడ్డి చందు అనే వ్యక్తి లైవ్ పెట్టి ఆయన యొక్క ఆవేదన తెలియపరిస్తే నువ్వు పెద్ద మనసు చేసుకొని పిలిపించి మాట్లాడి సమస్య పరిష్కార దిశగా ఆలోచించుకోకుండా బండెడ్డి చందు అనేవాడు మేము తీసేసాము అని మాట్లాడి అభిమానుల గుండెల్లో మీరు ఏ రకంగా మీ మీద ఉన్న అభిప్రాయాన్ని ఏ రకంగా చేసుకున్నారంటే పాగల్లో పెరిగేసి ఎలా తోడింటేసి ఇరిగేటట్టు చేస్తారో మీరు ఆ రకంగా తయారు చేశారు వాళ్ళని. మీ మీద ఉన్న గౌరవం కూడా పోయింది అభిమానులకి. అభిమానులు ఏమంటే మాకు ప్రాణం, మా ఇంటి మనుషులు అన్నారే, తోటి అభిమానిగా తన యొక్క ఆవేదన, అన్నయ్య అన్నయ్య మన పార్టీలో జరుగుతుంది, ఇంత అన్యాయం జరుగుతుంది, పక్కన వ్యక్తులు ఈ రకం చేస్తున్నారు, ఇంత అవినీతి చేస్తున్నారు, ఇట్లా చేస్తారని చెప్పి ఇంత ఆవేదన వ్యక్తపరిస్తే ఆ విషయాలు మీకు తెలియకపోగా, ఒకవేళ తెలిసిందేమో నాకు తెలియదు, ఇంత ఆవేదన వ్యక్తపరిచిన వ్యక్తిని దగ్గర పిలిపించి ఏం జరుగుతుంది, ఏంటిరా మనం కలిసి మాట్లాడదాము, రండి మీరు అని చెప్పి పెద్ద మనసు చేసుకుని మాట్లాడాల్సింది. పోయి ఏ వ్యక్తి మీద అయితే ఆరోపణలు చేశారో ఆ వ్యక్తిని వెనకేసుకుని వస్తే చాలా ఉత్తముడని చెప్పేసి మీరు ఏ రకంగా రివార్డులు ఇవ్వగలుగుతారు ఆ వ్యక్తికి? మీరు
సొసైటీలో చాలా చట్టాలు ఉన్నాయి, కానీ ప్రజా మెప్పిన ప్రజలు మెచ్చుకున్న చట్టాలకి మాత్రమే గౌరవం చెప్పడం సరే. వరకట్న నిషేధం ఉంది, చట్టం ఉపయోగం ఏంటండి? ఎవరు చూస్తున్నారు? వరకట్ను అందరూ తీసుకుంటున్నారు కట్నాలు. దాని మీద ఇప్పుడు నేను వచ్చి వరకట్న నేరం అని చెప్పేసి అంటే నేను మామూలుగా ఉండదు, నవ్వుతారు. అట్లాగే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ ప్రవేశపెడతా అన్నారు, అది జనం నుంచి వచ్చింది, మళ్ళీ ఇంగ్లీష్ కంపల్సరీ కావాలన్నారు. సో ప్రజల యొక్క అభిప్రాయం మీదకు వెళ్ళాలి. అట్లాగే పార్టీలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది పట్టించుకోకుండా మీరు నాదన మనోహర్ గారు సోనసో విఘ్నులు అని చెప్పి ఇచ్చేస్తున్నారు. జనాలు నవ్వుకుంటున్నారు, నోటితో నవ్వట్లేదు. నాగబాబు గారు గారుని పిలిచే అర్హత కూడా కోల్పోయారు. నేను ఒక రైతు బిడ్డగానే సమస్యను తీసుకొస్తే నువ్వు ఏకవశంతో పిలిచేసావు, నీకు అర్హత ఎక్కడ ఉంది? నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? నాగబాబు వినో, నువ్వు రైతుల సమస్య మీద మళ్ళీ కూర్చొని మాట్లాడు, నీకే నైతిక హక్కు ఉంది అని మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఒక రైతు సమస్యను తీసుకొస్తే నీ దగ్గరికి నువ్వు ఏ రోజున అంత హీనంగా మాట్లాడేవే, నన్ను అంత సులకం చేసి మాట్లాడేవే? మొన్న భీమవరంలో రైతు సమస్య మీద కూర్చున్నావు, మొన్న అమరావతిలో అసలు నీకే రైతు నైతిక హక్కు ఉంది అని కూర్చున్నావు? అసలు జన అభిమానుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎప్పుడు పార్టీ పెట్టినా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నది అభిమానులు మాత్రమే. నువ్వు 3.5 సంవత్సరాలు ఇంట్లో ఉండి పార్టీ ప్రజాదరణ పొందుతో లేదో అని చెప్పేసి గోడ మీద పిల్లిలాగా కూర్చొని ప్రజాదరణ పొందుతున్న సమయంలో నా తమ్ముడు తురుము కత్తి అంటూ మాట్లాడి నువ్వు అవకాశవాదంగా నువ్వు బిహేవ్ చేసి ఈ రోజున నువ్వు జన సైనికులు అనే పరిస్థితి నీకు ఎక్కడ ఉంది? నీకు ఆ రైట్ ఎక్కడ ఉంది? నీకు ఆ నైతిక హక్కు ఎక్కడుంది? నాగబాబు నిన్నే అడుగుతున్నా, నేను నిర్మోహటంగా అడుగుతున్నా. నేను ఇంట్లో పని మనిషిని కాదు, నువ్వు పెంచుకున్న బొచ్చు కుక్కనే కాదు. అనగాని రాంప్రసాద్ సన్నా పనగాని వెంకటస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజాస్వామ్యం హేళనం చేస్తావు నీ దగ్గరికి వస్తే. బండెడ్ సింతు అనే వ్యక్తి అతని యొక్క ఆవేదన వ్యక్తపరిచే నువ్వెవరు అయి తీయటానికి? మీదేమన్నా గవర్నర్ దగ్గరగా మీరు తీసేయంగానే అయ్యో పాపం మీరేమన్నా లక్షల రూపాయల శాలరీ నుంచి బతికిచ్చారా వాళ్ళని? మీరు తీసేయంగానే వెళ్ళి అడుగు తినడానికి వాళ్ళు ఏమైనా రోడ్లు పడతారనుకుంటున్నారా? వాళ్ళు ఆత్మాభిమానంతో బతుకుతున్నారు. అదే పెద్ద గవర్నమెంట్ జాబ్ అంటే తీసేస్తున్నావా? తీసేయండి, ఏమవుతుంది? ఏమవుతున్నావు వాళ్ళకి? బండెడ్ సింతు బతకలేడా? నీతి నిబద్ధం ఉన్నాడు, ఎక్కడైనా బతకొచ్చు. అదే పెద్ద గవర్నర్ గిరినట్టు ఫీల్ అవుతున్నారే? జరిగిన తప్పుని మీరు పెద్ద మనసు చేసుకొని తెలుసుకొని దగ్గర పిలిపించి మాట్లాడేంత పెద్దరికం కూడా లేదు. మీరు అభిమానులు ఏ రకంగా పెట్టి మాట్లాడతారు? అదే అభిమానులు లేకుండానే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడతారా? అభిమానులు అణ చూసుకోబట్టేగా మనకి ఇంతమంది అభిమానులు ఉన్నారని ఒక బేరూజు చేసుకునే కదా మీరు పార్టీ పెట్టింది. వీళ్ళు ఇదే నాయకులతో కూర్చోబెట్టి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. ఆ అభిమానుల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు? నిజాలు మాట్లాడితే దగ్గర రానవరా, నిజాలు మాట్లాడితే కోవట్ అంటారా? అసలు కోవట్ అంటే ఏంటో మీనింగ్ తెలుసా? పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నటువంటి వ్యక్తులు దుర్మార్గులైనటువంటి మీడియా ప్రసాద్ శంకర్ గౌడ్ మహేందర్ రెడ్డి కోవట్లు అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండి మిగిలిన పార్టీలకి కానీ మిగిలిన విషయాల్ని అంతర్గత విషయాలు బయటికి చెప్పేవాడు కోవట్లు. పవన్ కళ్యాణ్ గారు నిత్యం పక్కన ఉండేది ఎవరు? మీరే కదా. ఇంక మిమ్మల్ని మించిన కోవట్లు ఎవరు ఉంటారు? మీరు కోవట్లయ్యి ఎదురున కోవట్లు అంటారా? ఏ రకంగా మాట్లాడతారు మీరు? అయ్యా నాగబాబు మీరు సర్టిఫై చేశారు కదా పలానా వ్యక్తి చాలా గౌరవప్రదమైన వ్యక్తి అని నాదన మనోహర్ గారి గురించి, జనం కూడా అదే నవ్వుకుంటున్నారండి. అండి అనే నేను సభ్యతగా మాట్లాడుతున్నా కానీ అండి అని పదం వస్తాను. నీ విషయంలో మాత్రం అండి అని పిలిచేంత స్థాయి నువ్వు కోల్పోయావు నాగబాబు. జనాలు నవ్వుకుంటున్నారు. జనసేన పార్టీ ప్రజల సమస్యల కోసం పరిష్కారం కోసం ఒక విప్లవతకైన మార్పు కోసం స్థాపించారు కాబట్టి ఆయన యొక్క భావాలను గౌరవించి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు వచ్చారు. అలాంటి వ్యక్తులను పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టుకోకుండా నాదన మనోహర్ను ఒక్కడిని ఆఫ్టర్ ఆల్ 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఒక స్పీకర్గా చేసినటువంటి వ్యక్తిని ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి జనాలు మామూలుగా నవ్వుకుంటలేదు. ఈ విషయం మరి మీ కామన్ మ్యాన్ ఆలోచించిన విధంగా కూడా మీరు ఆలోచించుకోకుండా కామన్ మ్యాన్ యొక్క అభిప్రాయాలు కూడా మీరు తెలుసుకోలేని స్థితిలో మీరు ఏది పడితే అది టెట్ ఉంది కదని చెప్పి మాట్లాడితే జనాల్లో మీరు పలసనైపోతారు.
ఇప్పుడు న్యాయ విభాగానికి వద్దాం. అయ్యా సాంశివ ప్రతాప్ చర్యలు తీసుకుంటావు, ఏమని చర్యలు తీసుకుంటావయ్యా? పవన్ కళ్యాణ్ గారికి తెలియనటువంటి ఇంకొక మరొక విషయం, పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రజా సమస్యల కోసమే పార్టీ పెట్టారు, ఓకే. మీకు తెలియనటువంటి నాకు తెలిసిన సమాచారాన్ని నిర్భయంగా చెప్తున్నాను. నేను కలిస్తే మీ అన్ని మీకు అన్ని వివరంగా చెబుదాం అనుకున్నా, కలిసే పరిస్థితి నాకు జీవితం కల్పించలేదు. కల్పించకపోగా నా ఓటు వాడి మీద అనేక రకమైన దాడులు చేపించే పరిస్థితులు ఉన్నాయి. ఐ నెవర్ కేర్, నేను లైఫ్ కే భయపడలేదు, ఎట్లా గొట్టం కాడ భయపడతాను నేను. మీరు ఆక్వా పార్క్ విషయంలో స్పందించిన మాట వాస్తవం, ప్రజా సమస్య అది కూడా. సో ఆ యొక్క పార్క్ నుంచి ఆ కంపెనీ నుంచి వచ్చేటువంటి కలుషితమైన పదార్థాలు మిగిలిన పంటలను నాశనం చేస్తున్నాయని ఉద్దేశం చేత ఇది దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీరు ఆక్వా పార్క్ విషయంలో స్పందించిన మాట వాస్తవం. కానీ ఏ కంపెనీ పెట్టినా ఏది పెట్టినా కానీ కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా. ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది కంపెనీలది. ఆ రిపోర్ట్ తేవడానికి వ్యక్తులు వెళ్ళినటువంటి వ్యక్తులు రియాజ్ నగేష్, వీళ్ళిద్దరూ అట నాకైతే తెలీదు, వెళ్ళిన అక్కడ తెలిసినటువంటి వ్యక్తులు నాకు చెప్పిన సమాచారం. ఆ వ్యక్తులు ఇద్దరు వెళ్ళి ఫైనాన్షియల్గా బాగా సెటిల్ చేసుకొని మీకు తక్కువ రిపోర్ట్ ఇచ్చారనేది నాకు తెలిసిన సమాచారం. మీరు దీని మీద వాస్తవ పరిస్థితుల్ని మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేయగలరా? అయ్యా న్యాయ విభాగం, సాంశివ ప్రతాప్, అదే ఆక్వా పార్క్ విషయంలో మీరు దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం కష్టపడే తత్వం నీలో ఉంటే ఆక్వా పార్క్ విషయంలో మీరు దగ్గరుండి సాంశివ ప్రతాప్ ఆ యొక్క రిపోర్టులు తీసుకొచ్చి దాని మీద లీగల్ గా చర్యలు తీసుకునే దమ్ము నీకుందా? నాకు తెలిసిన సమాచారం, అవినీతి చేసినవాడు లంచం ఇచ్చినవాడు కానీ ఇచ్చాడని చెప్పుడు, తీసుకున్నవాడు తీసుకున్నానని చెప్పడు. నాకున్నటువంటి తెలిసిన సమాచారాన్ని మాత్రం మీకు చెప్తాను. ఆక్వా పార్క్ లో మన వాళ్ళకి డబ్బులు గట్టిగా ముట్టినాయి అన్న సంగతి నా దగ్గర ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉన్నది. దాని మీద లీగల్గా మీరేం చర్య తీసుకునే సత్తా మీకుందా? ప్రశ్నించడం మా భావపడక మీద మీరు ఇంత తీసుకునేటప్పుడు మరి అవినీతికి చేసినటువంటి ఆ వ్యక్తుల మీద చర్య తీసుకునే ధైర్యం మీకుందా చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించింది ఆశయం ఏంటి? ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడం. పది పద్దాకి ఇదే మాట నేను మాట్లాడుతున్నాను. మరి ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకంగా అవినీతి పాల్పడుతుంటే మీ న్యాయ విభాగం ఎక్కడ ఉంది ఇప్పుడు వరకు? ఏం చేయగలుగుతారు మీరు? మీకు ఛాలెంజ్ చేస్తాను, తప్పైతే తప్పు అయిపోయిందా క్షమాపణ చెబుతా. నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పినటువంటి సమాచారం, అవినీతి విషయంలో రుజువులు ఉండవు. ఆ రిపోర్ట్ తప్పు రిపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారన్న సంగతి మాత్రమే నాకు తెలుసు. వాస్తవాలను మీరు తెలుసుకొని ఆక్వా పార్క్ విషయంలో న్యాయపరమైన చర్యలు మీరు తీసుకోగలరా? ఛాలెంజ్. అయ్యా సాంశివ ప్రతాప్ మాట్లాడంటే చాలండి, ఇవన్నీ కూడా నేను పర్సనల్గా కలిసి మాట్లాడాలనుకున్నాను. ఆ అవకాశం కల్పించకపోగా సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని, పోస్టులు పెట్టి ఇచ్చేసే వాళ్ళని తప్పును ప్రశ్నించడానికి మా యొక్క భావప్రకటన ఖండించడానికి నువ్వెవరు అయ్యా? సుప్రీంకోర్టే కొట్టేసింది భావప్రకటనకు అడ్డుకున్నటువంటి 66 ఐటీ యాక్ట్ 2015లో. అసలు నువ్వు న్యాయ విభాగంలో ఉండి నీకు ఆశ అది తెలుసా? నీకు తెలుసుకున్నావా నువ్వు? ఇంకా చాలా రకాలైనటువంటి అవినీతికి వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి బండెడ్డి చందు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తపరిస్తే అతని మీద లీగల్ చర్యలు తీసుకుంటారా? నేను గత 5 నుంచి పెట్టిన 2 రాష్ట్రాల్లో నేను దాడి చేసిన విధంగా ఎవరో దాడి చేయాలా? ఫస్ట్ అందుకే అన్ని రకాల సిద్ధంగా నాకు అదే సెక్షన్లో తెలుసు. నేను పోరాడుతున్నా, నువ్వే పాటలు అయ్యారో నాకు తెలియదు, కానీ నా కేసు నేనే స్వయంగా వాదించుకున్న సెక్షన్లు కూడా తెలుసు. నువ్వు ఏ చర్యలు తీసుకున్నా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఛాలెంజ్ మీ న్యాయ విభాగంలో ఉన్నటువంటిది. ఇందులో న్యాయ విభాగం మెయిన్ హెడ్ ఇన్ఛార్జి శాంతి ప్రసాద్ గారిని మాత్రం
ఆయన గౌరవిస్తున్నాను, ఆయన ఎలాంటి పనులు చేయరు ఆయన ఉంటే ఆయన సౌమ్యంగా ఉంటారు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇందాక కూడా అన్నారు ఫోన్ చేస్తే నీ సమస్యను లెటర్ రాసి పవన్ కళ్యాణ్ గారి దృష్టి పంపించవచ్చు కదా అని చెప్పేసి, నా పేరు చూస్తేనే దగ్గర రానివ్వండి అని చెప్పేసి శాంతిప్రసాద్ గారికి, నీ పేరు పెట్టాల్సిన అవసరం ఉంది రామప్రసాద్, నువ్వు ఏదో ఒక పేరు పెట్టాను, అసలు వేరేవాడి పేరుతో పెట్టేసాల్సినంత తప్పు నేనేం చేశానని చెప్పేసి నేను వేరేవాడి పేరుతో నేను పార్టీ ఆఫీస్కి లెటర్ పంపించాలి. ఇంతమంది జన సైనికులు ఉన్నారు, ఒక్కడు కూడా ధైర్యం లేదు తీసుకెళ్ళటానికి. అయ్యా నాగబాబు, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను నాగబాబు, మీరు పార్టీ పెట్టినప్పుడు చాలా ఎక్కడో ఉండవు మంచి మేము ఎట్లాంటి అన్ని చాలా చూసామని చెప్పావు, జన మన ప్రజారాజ్యం పార్టీలు ఎట్లాంటి చాలా చూసామో నువ్వు వెళ్ళయ్యా, నువ్వు ఏ రైతు లేని బాధ నీకెందులో అన్నట్టుకున్న చాలా ఇదిగా మాట్లాడావు, అసలు నీకు పునర్జన్మ ఇచ్చిందే పవన్ కళ్యాణ్, నువ్వు సినిమా తీసి లాస్ అయిపోతే ఇప్పుడున్న సొసైటీలో అన్నదమ్ములకి పడట్లేదు, అలాంటిది పెళ్లిళ్ళు అయిన తర్వాత అసలు పడట్లేదు, ఇలాంటి సొసైటీలో నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో, నువ్వు ఎక్కడ సెన్సిటివ్తో మళ్ళీ ఏ అగాత్యాన పాల్పడతావో అని చెప్పేసి తన డబ్బు నీకు ఇచ్చి నీకు ప్రాణభిక్ష పెట్టాడు, పునర్జన్మనిచ్చాడు. అలాంటి వ్యక్తి పార్టీ పెడితే 3.5 సంవత్సరాలు మౌనంగా ఉండి 3.5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చేసి నేను వీరున్న సినిమా తమ్ముడు అంటే లేడని, మీ తమ్ముడు అంటే లేడని నువ్వు చెప్పేదేంటయ్యా, జనం అభిమానులే ఆయన అభిమానులు నడిచారు పార్టీ పెట్టినప్పుడు నుంచి, నువ్వు 3.5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చావు నువ్వు చెప్పేదేంటి, నువ్వు మళ్ళీ వీళ్ళ మీద బండెడ్ చెందని వాడు ఎలాంటి వాడు అలాంటి వాడు ఏదో చెప్పి నువ్వేదో ట్విట్టర్లో చేస్తావు, అసలు నీకు ఏ నైతిక హక్కు ఉందయ్యా, ఏ నైతిక హక్కు ఉన్నా అభిమానులకు మాత్రం ఉంది, నీకు అసలు ఏ నైతిక హక్కు లేదు నాకు తెలిసి, నాకే కాదు ఎవరికైనా సరే, రైతుల పక్కన మాట్లాడాక నీ హక్కు అసలు నీకు అసలు లేదు, ఎందుకంటే అంత హేళనంగా మాట్లాడావు నువ్వు రైతుల్ని, నేనే సోషల్ మీడియాలో పెట్టా నిన్ను, ఐడ్రీమ్ ఇంటర్వ్యూలో నాగరాజు అనేటువంటి జర్నలిస్ట్ కూడా అడిగాడు, అనగానే రామప్రసాద్ అనే వ్యక్తి ఒక సమస్య మీద పోరాడుతుంటే పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి అంటే నువ్వే అడిగావు ఎవరెవరు ఏంటి ఆ వ్యక్తి, ఒక అతను నన్ను కలిశాడు అని చెప్పేసి అన్నావు, నీ దృష్టికి వచ్చినా కూడా నువ్వు ఇచ్చేయలేకపోయావు పవన్ కళ్యాణ్ గారు, ఇది ఒక కారణం మీరు తెలుసుకోండి, మీరు డిఫెండ్ చేయండి సోషల్ మీడియాలో చేసే వ్యక్తుల్ని అని అంటున్నారు, ఏమని డిఫెండ్ చేస్తారు, స్వయంగా అన్నకు సమస్య చేసినా కానీ తీసుకెళ్ళలేకపోయిన మా నాగబాబు గారు అంత అసమర్థుడని డిపెండ్ చేస్తారా నా మీద, మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి రూపాయి ఇస్తేనే వాళ్ళని తాయిలాలు ఇస్తే ముట్టిన వ్యక్తులే దగ్గర రాణిస్తారని చెప్పి మీ నా మీద డిపెండ్ చేస్తారు, వాళ్ళు ఏమని డిపెండ్ చేయగలుగుతారు, అది కాకుండా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ మధ్య మీరు వీడియోలో అంటున్నారు మన మన టీడీపీ పార్టీ పార్టీ బి టీమ్ అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి డిఫెండ్ చేయలేదు, ఏ రకం డిఫెండ్ చేస్తారని మీరు, మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని మభ్యపెట్టి మీ యొక్క ప్రవర్తన కారణంగా ఏ రకంగా మభ్యపెట్టగలుగుతారు, మీరు నిజంగా బీటీఎం కాదు ఓకే, ప్రజా సమస్యల కోసం వచ్చారు ఓకే, రైతుల్ని రుణమాఫీ విషయంలో 33 లక్షల మందిని రైతుల్ని మోసం చేశారని బాండ్లు ఇచ్చి ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి గత ప్రభుత్వం మోసం చేసింది, 33 లక్షల మంది రైతుల్ని ప్రభుత్వం బాండ్లు ఇచ్చి మోసం చేసింది, ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేస్తుంటే రేపు ప్రైవేట్ సంస్థలు మోసం చేయమని గ్యారంటీ ఏంది, ఏదైనా సరే ఒక న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనుకోండి ఆయుధంతో మర్డర్ చేయలేదు కాబట్టి ఇది మేము అతిగా పరిగణించట్లేదు అని చెప్పి కేసు కొట్టేసింది అనుకోండి, సపోజు మర్డర్ చేయాలన్న వాడు ఎవడో కూడా ఆయుధం ఉపయోగించడు గొంతుకొని చంపేస్తాడండి, అట్లాగే ప్రభుత్వమే దారి చూపిస్తుంది బాండ్లు ఇచ్చి ఈ రకంగా కూడా చీట్ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వమే బాండ్లు ఇచ్చి మోసం చేస్తుంటే రైతుల్ని, ప్రైవేట్ సంస్థలకే అది అవకాశం కాదా రేపటి నుంచి, దీని మీద మీరు ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదు అయ్యా లీగల్ సెల్, సాంశివ ప్రతాప్ మీరు ఏం సలహా ఇచ్చారయ్యా మీరు పవన్ కళ్యాణ్కి, సార్ గత ప్రభుత్వం ఈ రకంగా బాండ్లు ఇచ్చి మోసం చేసింది మనం ఈ రకంగా చర్యలు తీసుకుందాం అని నువ్వేం సలహా ఇచ్చావు పవన్ కళ్యాణ్ గారికి, నువ్వు కోఆర్డినేటర్ ఉన్నావు కదా నోటీసులు జారీ చేసావుగా నా ఓటడి మీద, ఎక్కడ తక్కువన్నా నువ్వు, నేను చెబుతా సమస్యనే ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి, అగ్రిగోల్డ్కి తీర్పిచ్చింది కదా అదే న్యాయస్థానం, అది కూడా ఇళ్ళగా మోసం చేసింది కదా ప్రజల్ని, చట్టం అందరికీ సమానమైనప్పుడు ప్రైవేట్ సంస్థకు ఒక తీర్పు
ప్రభుత్వ సంస్థ ఒక తీర్ప అని చంద్రబాబు నాయుడు గారి మీద ఆ జీవులను ఎగ్జిక్యూట్ చేసిన ఐఏఎస్ అధికారుల మీద, రైతు సాధికార సంస్థ యొక్క సభ్యుల మీద, రుణమాఫీ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు ఒక 9 మంది మీద, అప్పటి అగ్రికల్చర్ మినిస్టర్ ఇద్దరు మీద కేసు నమోదు చేయమని చెప్పి డీజీపీ గారికి రిజిస్టర్ పోస్ట్ చేసి విజయవాడ నడి బోర్డులో ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఏకైక వ్యక్తిని నేనే, రైతు బిడ్డనే, అనగాని రామప్రసాద్ సన్నా వెంకటరత్నం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎందుకు సలహా ఇవ్వలేకపోయారు ఇప్పటి వరకు కూడా? ఏం చేస్తున్నారు మీరు? మీరు పవన్ కళ్యాణ్ గారు కింద పనిచేస్తున్నారా? ఆయన పక్కన ఉన్నటువంటి తొత్తుల కింద మీరు తొత్తులుగా పనిచేస్తున్నారా? ఈ విషయంలో మీకు ఎంత ముట్టింది వాళ్ళకు కూడా? వాళ్ళు ఆల్రెడీ అవినీతి కలవాడు పడ్డారు కదా, మీరు మౌనంగా ఉండడానికి గల కారణాల్లో వాళ్ళు మీకు ఎంత ముట్ట చెప్పారు? మీకు ఎంత ముట్టినయ్యి? మీలో నిబద్ధత ఎక్కడుంది? చల్లారి ప్రతాప్, చల్లగా సారీ ప్రతాప్, సంశో ప్రతాప్ చెప్పాలి సమాధానం. నోటీస్ ఇవ్వటం కాదు, సూటిగా నిన్నే అడుగుతున్నా. మీరు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు? లీగల్గా లీగల్ సెల్ విభాగంలో మీరు కోఆర్డినేటర్గా ఉన్నారు కదా, మరి సలహాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పార్టీ అన్న తర్వాత వంతులు కొత్తులు అనేక ఉంటాయి, అవన్నీ నాకు అనవసరమైన విషయం. అది ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టారు కాబట్టి ఒక ప్రజా సమస్యని ఆయన దృష్టికి వెళితే ఆయన స్పందిస్తే ఆయన స్పందన ద్వారా కొన్ని లక్షల మంది చేరుతుంది. ఎప్పుడైతే సమస్య బహిర్గతం అవుతుందో జ్యుడిషియల్ సిస్టమ్ పనిచేస్తుంది అనేది ఒకే ఒక ఆశయం చేత ఆయన కలవాలనుకుంటున్నాను తప్పించి నాకంత కలవాల్సినంత అంత అవసరము ఇంక మాట్లాడనవసరం, నాకంత ఆలోచన కూడా లేదు. కొన్ని దశాబ్దాలుగా రైతులు ఈ రకంగా నష్టపోతున్నారు. బ్యాంకుతో అనుసంధానం చేయబడిన ప్రభుత్వ పథకాల్లో రైతులు మోసపోతున్నారు, అందులో రుణమాఫీ కూడా ఒకటి. గత 5 సంవత్సరాల్లో రుణమాఫీ కూడా మోసం జరుగుతుంది ఈ కారణాలని చెప్పి కూడా దాడి చేసినటువంటి వ్యక్తి నేనే సోషల్ మీడియాలో. అదేమంటే వైఎస్ఆర్సీపీని అడగండి, జగన్ రా అడగండి, నువ్వు జగన్ పోవర్టీ, జగన్ నాయం చేసే లేకపోతే పవన్ కళ్యాణ్తో పని ఏంటి? నాకు జగన్మోహన్ రెడ్డిని పాదయాత్రలో కలిసే నేను చంద్రబాబు నాయుడు మీద, ఇదేనా మీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం? ప్రజల సమస్య పరిష్కరించుకుని ఉండటమేనా మీ అబ్బాయిని? ఇంకెవరు లేరా మీ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి? ఇలాంటివన్నీ అనేక రకాలుగా నేను పోస్టులు పెట్టి బ్యానర్లు కూడా కట్టి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో జగన్ గారిని కలిశాను. ఆయన ఏమారంటే సీఎం అయినా చూద్దాం అన్నారు. ఈ సీఎం కాదు కింద ఏ సీఎం అయినా కానీ రైతు సమస్యను పరిష్కరించే వాళ్ళు లేడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు వరకు కలవలేదు. కలిసినా ఉపయోగం లేదు నాకు ఛార్జీలు దండగా. అనుకోకుండా ఎక్కడ కలిస్తే కలుస్తానేమో తప్పించి ఆయన పని కట్టుకుని వెళ్ళి కలిసి అంత అవసరం లేదు. కలవాలంటే నాకు 2 రోజుల పని. రైతుల సమస్యలు ఎందుకు పరిష్కరించవో మీకు తెలుసా? ఏ ప్రభుత్వం అయినా సరే రైతులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కింద చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అజయ్ కలాం గారు చంద్రబాబు నాయుడు గారు రైతుపై మీకు ఎందుకంటే ఇంత శీతకన్ను అని చెప్పి అజయ్ కలాం గారు ప్రశ్నిస్తే, అజయ్ నీకు తెలీదు గ్రామాల్లో రైతు ఒక రైతు ఒక పార్టీ ఉంటే ఇంకో రైతు ఇంకో పార్టీ ఉంటాడు, మనకు పొలిటికల్ డివిడెండ్ ఏమి ఉండదు, రైతులకు ఎంత చేసినా ఉపయోగం లేదు, అందుకని సిడ్డు భూమి లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మన పథకాల ద్వారా చేస్తేనే మనకు పొలిటికల్ బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అజయ్ కలాం గారితో అన్నారు. ఇది నేనన్నమాట కాదు, అజయ్ కలాం గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది మీకు కావాలంటే వీడియోలు పంపుతాం. మీకు అంత నాలెడ్జ్ ఎక్కడండి? మీరు ఆ పక్కన ఉన్న కోవర్టులతో పక్కన ఉన్నటువంటి వ్యక్తులతోనే మీకు సరిపోతుంది కదా. సాంశివ ప్రతాప్, రైతు యొక్క పరిస్థితి ఇంత దీనంగా దిగజారిన పరిస్థితుల్లో అమరావతి భూముల మీద కూడా నేను స్పందించే విధంగా రాలేదు. రైతులారా మీరు రండి, పార్టీల చాటును వద్దు, మహారాష్ట్ర తరహాలో మనం న్యాయస్థానాన్ని ముట్టడి చేద్దాము రండి అని చెప్పి నేను పిలిపించాను. వాళ్ళు ఎవరు లేరు, ఒక వర్గం కొంతమంది రైతులు ఒక వర్గం, కొంతమంది రైతులు ఇంకో వర్గం, 2 పార్టీలకు విడిపోయారు. అసలు రైతులకు ఏం జరిగిందో, ఏం నష్టం జరిగిందో, ఏం కావాలో వాళ్ళకి తెలుస్తుందా? పార్టీల మాలు ఉండటం వల్ల రైతులకు న్యాయం జరిగేది ఏముంది? ఇలాంటి పరిస్థితుల్లో
పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముందుకు వస్తే ఆయన సెలబ్రిటీ కాబట్టి, ఆయన వస్తే లక్షల మంది జనం వస్తారు కాబట్టి, ఒక రుణమాఫీ విషయంలో కానీ, లేకపోతే రైతులు జరుగుతున్న అన్యాయ విషయంలో కానీ, మిగిలిన పథకాల విషయంలో కానీ, లేకపోతే అమరావతి విషయంలో కానీ, రుణమాఫీ బాండ్లతో సహా చేత్తో పట్టుకొని ఒక పాదయాత్రగా న్యాయస్థానాన్ని ముట్టడి చేస్తే సుప్రీంకోర్టు కళ్ళు తెరుస్తుంది. న్యాయస్థానం అయ్యా సాంబశివ ప్రతాప్, జనసేన పార్టీ లీగల్ సెల్ కోఆర్డినేటర్, న్యాయస్థానాన్ని ముట్టడి చేయటం కూడా తప్పే, నీకు తెలుసో తెలీదో, నేను చూద్దా ముట్టడి చేయొచ్చు. సుప్రీంకోర్టులో అంతర్గత వ్యవహారాలనే నలుగురు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యం కాపాడి మాకు బాధ్యత ఉందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు బహిర్గతం చేయగలిగింది. ప్రజాస్వామ్యం రైతులు ఒక భాగం కాబట్టి రైతులు జరుగుతున్న అన్యాయాన్ని న్యాయస్థానాన్ని శాంతియుతంగా ముట్టడి చేసి మన యొక్క ఆవేదన తెలియపరిస్తే తప్పేంటి? అప్పుడు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతంగా చేసినటువంటి విషయాన్ని అప్పుడు చేయనటువంటి తప్పు ఇప్పుడు మనం మాట్లాడితే తప్పేంటి? ఇదే ఛాలెంజ్ చేస్తున్నా జ్యుడిషియల్ సిస్టమ్కి. ఏదైనా సరే అంతర్గత వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతం చేశారు నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. రైతులు జరుగుతున్న అన్యాయాన్ని ఇండివిజువల్గా పోరాడితే ప్రభుత్వానికి వీటికి జడ్జిమెంట్లు రావు కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టరేట్ సొసైటీలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే న్యాయస్థానాన్ని ముట్టడి చేస్తే తప్పేంటి? మీరు న్యాయ విభాగంలోనే మీరు ఏం చేస్తున్నారు? కొన్ని కొన్ని పదాలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకున్నాను. పబ్లిక్ చూస్తున్నారు, మీ కోసం కాదు, మిమ్మల్ని మాట్లాడి అనేక మాట్లాడవచ్చు, గౌరవప్రదంగా మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. న్యాయ విభాగంలో ఉండి పవన్ కళ్యాణ్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఈ పక్కన వాళ్ళకి మీడియర్ ప్రసాద్, శంకర్ గౌడ్, రియాజ్ వీళ్ళు పొందినటువంటి అవినీతి డబ్బులు మీకేమో వాటాలు ముట్టి మీరు కాముగా ఉంటున్నారా, లేకపోతే తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుతో నడిపిస్తున్నారా పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలియని నిమిషాలు చాలా ఉన్నాయి. ఇంకా మీరు నియోజకవర్గాల్లో కష్టపడే కార్యకర్తను గుర్తించాలంటున్నారు, ఇదే రకంగా మీరుంటే ఒక్క కార్యకర్తను కూడా మీరు గుర్తించలేరు. ఉదాహరణకి చిన్నవాడైన సోదర సమానుడు నెల్లూరు ఆటో డ్రైవర్ చిన్న, అతను ఆటో నడుపుకుంటూ తన జీవనాన్ని గడిపిస్తూ ఎక్కువ సమయం జనసేన పార్టీ అభివృద్ధి కష్టపడుతున్నాడు. అతను మీరు ఎప్పుడైనా గుర్తించారా? వేరే ప్రభుత్వం తరఫు నుంచి, మా ప్రభుత్వం అంటున్నా, మన యుఎస్ నుంచి ఎవరు వచ్చి మీ ద్వారా ఒక 80 లక్షలు 80 వేలు ఏదో గిఫ్ట్కి ఇచ్చినట్టు ఏదో తెలిసింది, కానీ అతని యొక్క శ్రమని మీరు పర్సనల్గా ఎప్పుడైనా గుర్తించారా? మీ పక్కన ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే గుర్తించారా? గుడివాడలో ఆర్కే, అతను ఒక ఫోటోగ్రాఫర్, జనసేన పార్టీ పెట్టకముందు అతనితో అతనికి అందరూ సానుకూలంగా ఉన్నారు, అన్ని పార్టీల వారు. ఎప్పుడైతే జనసేన పార్టీ జెండా కప్పుకున్నాడో పార్టీ కప్పుకున్న పాపానికి దాదాపుగా 60-70% అతను బిజినెస్ పోయింది. నిన్న కూడా కృష్ణా జిల్లాలో అతి దౌర్భాగ్యమైన రోడ్డు ఏదైనా ఉన్నాయి అంటే గుడివాడ కంకిపాడు రోడ్డు అండి. రెండు పక్కల కాలువలు ఉండటం వలన ఎప్పుడు గోతులు పడిపోవటం, వాన వచ్చి గుంటలు పడటం, మొన్న ఎవరు చనిపోయారని చెప్పేసి స్వయంగా తన డబ్బుతో అతను ఉన్నటువంటి ఫాలోవర్స్ని ఎమ్మడి పెట్టుకొని ఆ గుంతలు కూడా పూడ్చి రోజుకు ఏదో కార్యక్రమం చేస్తున్నాడు. ఈ విషయంలో అతని యొక్క ఆవేదన ఇన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. వాడ నాన్న ఎంతో బిజినెస్ ఉన్నటువంటి వ్యక్తి బిజినెస్ పడిపోయి వాళ్ళ నాన్నగారికి ట్రీట్మెంట్ చేయించలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పెట్టాడు అతను. నేను 3 సార్లు కలుద్దామని చెప్పి ఫోన్ చేశాను, సోదరుడు బయట ఉండటం వలన కలవలేకపోయాను నాన్నగారిని హాస్పిటల్కి వెళ్ళి. ఆర్కే బ్రదర్ సారీ. ఇలాంటి వ్యక్తిని మన నగేష్ అనే వ్యక్తి, నువ్వు ఏ కార్యక్రమాలు చేస్తున్నావు, నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఎంత అరాచకం చేస్తున్నాడో మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు? నిజంగా మీ మీద అభిమానంతో ఎన్ని సేవా కార్యక్రమాలు, రోజుకో కార్యక్రమాలు చేస్తున్నాడు ఆర్కే అనే వ్యక్తి. అతను మీరు ఎప్పుడైనా గుర్తించారా? అట్లాగే తెలంగాణలో గీత అనే అమ్మాయి
గత 2 సంవత్సరాలుగా మీ యొక్క అపాయింట్మెంట్ కోరుతుంది. ఆమె కూడా సోషల్ సర్వీస్ చేస్తుంది. ముక్కుసూటి మనిషి నిర్మోహటంగా మాట్లాడుతుంది. ఆవిడ కూడా మిమ్మల్ని మీరు గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా కానీ మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఈ లొసుకులు ఎక్కడ బయటపడతాయని ఉద్దేశంతో వీళ్ళు ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకోకుండా సార్ బిజీ సార్ బిజీ. ఏంటండి బిజీ? ఒక ప్రజా సమస్య మీ దగ్గర రానివ్వకుండా గత 5 సంవత్సరాలు అడ్డుకున్నారు కాబట్టి సార్ బిజీ. వీళ్ళు చెప్పి తప్పించడం, నా సమస్య మీద వీళ్ళని నిలదీసినటువంటి దాదాపు 200-300 మంది జన సైనికుల్ని వీళ్ళు దూరం చేశారు. నిజం మాట్లాడితే దూరం చేస్తారా? పార్టీ అన్నప్పుడు అందరిని కలుపుకుని పోవాలి, కానీ విడగొట్టి రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎంత అహంతో మాట్లాడుతున్నారంటే ప్రజా సమస్యలు వచ్చినోడి మీ మీడియా ప్రసాద్ నన్ను ఏమన్నాడంటే నీ సమస్య దేవుడు చెప్పుకోమన్నాడు ఈ దౌర్భాగ్యుడు. శంకర్ గౌడ్ ఏమో నీకు దమ్ము ధైర్యం ఉంటే అధికార పార్టీని అడుగు లేదంటే ప్రతిపక్ష పార్టీని అడుగన్నాడు. మహేందర్ రెడ్డి సమస్యను అర్థం చేసుకుని రామప్రసాద్ నీ యొక్క సమస్య మామూలు సమస్య కాదు, జాతీయ సమస్య, ఒక రాష్ట్రానికి ఒక జిల్లాకు చెందింది కాదు, జాతీయ సమస్యనే కల్పిస్తానని చెప్పి 3 సంవత్సరాలని కల్పించుకోకుండా అడ్డుకున్నాడు మెయిన్ వ్యక్తులు. వీళ్ళ మీద నేను చేసిన విధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఎవరు దాడి చేయలేదు. అరే బాబు ఇట్లా జరుగుతుందిరా, ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టారు, ఒక సమస్య ఇట్లా తీసుకెళ్ళండిరా అంటే చాలు. మీ దగ్గరికి సమస్య ఏ సమస్య రావాలన్నా ఈ సోకాల్డ్ పర్సన్స్ ఉన్నంత కాలం మీకు రావు. వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు వస్తేనే మీ దగ్గరికి వస్తాయి, వాళ్ళకు ముట్టితేనే మీ దగ్గర సమస్యలు వస్తున్నాయి. ఏదైనా సమస్య మీద స్పందించినా ఆక్వాపార్క్ విషయంలో కూడా వీళ్ళకి గట్టిగా ముట్టినయే, దాని మీద తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని కూడా సమాచారం ఉందని ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెబుతున్నాను మీకు. దీని మీద పూర్తి సమాచారాన్ని మీరు ఒక్కసారి మీ లీగల్ సెల్ని పంపిస్తారా, లేకపోతే నేను వెళ్తాను కదా సిద్ధమే, మీరు ఆదేశిస్తే నేను లైఫ్లో ఎవరికి భయపడాను, నేను కోర్టు రాకుండా నేను చంపేదని చూసారు, సావుకే భయపడలేదు, లైఫ్కే భయపడలేదు, ఇలాంటి గొట్టంగా భయపడాల్సిన అవసరం నాకు అసలు లేదు. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. అవినీతి మిమ్మల్ని కలవటానికి వస్తే వాళ్ళ దగ్గర తెల్లకంలో పెట్టి డబ్బులు వసూలు చేయటం ఏంటండి? అవినీతిని మీరు నిర్మూలించారా? అసలు మీ పక్కనే అవినీతి ఉందండి, మీకు తెలియకోకుండా అవినీతి జరుగుతుంది. మీరు ఈ రోజులో ఎవరు సహాయం చేయలేదు, అన్నదమ్ముల విషయంలో ఎవరు సహాయం చేయట్లేదు, అలాంటిది పెళ్లి అయిన తర్వాత అసలు కుటుంబం నేపథ్యం అనేది లేదు, ఉమ్మడి కుటుంబాలు లేదు, అలాంటిది మీ అన్నగారు ఇబ్బందులు ఉంటే మీరు ఇచ్చేసారు, చాలా ఆదుకున్నారు. నిన్న దీనికి కూడా ఇచ్చారు, సైనికులు దానికి ఇచ్చారు, మళ్ళీ చాలా మన ఉద్దు తుఫానికి 50 లక్షలు ఇచ్చినట్టు చాలా సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. కానీ మీరు పార్టీ పెట్టి సేవలు చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఏవి కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తించట్లేదు. 100% మీ ఆశయం కరెక్టే ఉండొచ్చు, మీ పక్కన వాళ్ళు మీకు తెలియకుండా అనేక అబండాలు వేస్తున్నారు జనాల మీద. మీ పక్కన ఉన్న వ్యక్తులు అలాంటి దుర్మార్గులు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక మనిషి ఎదటివాడిని పొగిడాడు అంటే వాడు స్వార్థంతో పొగిడినట్టు లెక్క. ఒక మనిషి ఎదటివాడు తప్పును చెబుతాడంటే ఆ తప్పును ఎదటివాడు సరిదిద్దుకుంటే వాడు ప్రయోజకుడవుతాడు, లేకపోతే లేదు. నాకు తెలిసిన సమాచారాల ప్రకారం ప్రతి మనిషికి బలహీనత ఉండదండి, ఎవరు సమాజంలో ఎవరు తప్పు కాదు. వీళ్ళు మనం తప్పితే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు కలవలేరు, మన ద్వారానే కలవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు. దానికి కారణం మీ బలహీనతను వాళ్ళు బలం చేసుకొని మిమ్మల్ని తప్పుదో నడిపిస్తున్నారు. వాళ్ళు చెప్పిందే వేదం కాదు, డైరెక్ట్ ఓటింగ్ పెట్టండి, నా పక్కన వాళ్ళ ప్రవర్తన కరెక్టా కాదని చెప్పేసి మీకు వాస్తవాలు తెలుస్తాయి. ఎస్, ఇదే ఛాలెంజ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు వీళ్ళతోనే ఉండే లెక్క అయితే జనసేన పార్టీ కాదు, జనసేన అని ఎన్జిఓని స్థాపించుకోండి, మీకున్నటువంటి డబ్బులు మీరు సర్వీస్ చేసుకోండి, ఎవరు మాట్లాడారు నా ఓటేడు మాట్లాడడానికి అసలు అవకాశం ఉండదు. మీరు పార్టీని బలోపేతం చేయాలి అంటే ఇప్పుడున్నటువంటి ఈ కరప్టెడ్ సొసైటీలో డబ్బే ప్రధానమైనటువంటి ఈ సొసైటీలో, కులమే ప్రధానమైనటువంటి ఈ సొసైటీలో మనం మార్చుకోవాలంటే ప్రజలకి అతి దగ్గరగా ఉండాలి. అతి దగ్గరగా లేకోకుండా వీళ్ళు చేస్తున్నారు. ఒక వ్యక్తికి 1 కోటి రూపాయలు డబ్బులు ఉండొచ్చు, వాడు ముందుకు పడితే ఆ 1 కోటి రూపాయలు పనిచేయవండి. రోడ్డే పోయి వెళ్ళి చేతిలో రూపాయలు లేని వాడు చెయ్యి పుచ్చుకొని లేపి వాడికి మంచి నీళ్ళు ఇచ్చిన వాడే
వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుంటాడు, పలానోళ్ళు వ్యక్తి ఇచ్చేశారని చెప్పి. మీరు కూడా అలాంటి వ్యక్తే సమాజానికి. మీరు ప్రజా సమస్యల మీద మీరు స్పందిస్తే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీ అభిమానులు లక్షల్లో పోగుపడతారు. మీడియా ఫోకస్ అవుతుంది, దీని ద్వారా ప్రభుత్వానికి గట్టిగా దెబ్బ తగులుతుంది, వారి సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనేక సార్లుగా మీ దృష్టికి తీసుకొస్తే, తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంటే నన్ను అడ్డుకుంటారా? ఒక రైతు సమస్య మీద ఎవరైనా సరే తిండి తిండుకున్న పాదయాత్ర చేసిన వాడు ఎవరైనా ఉన్నాడా? 2013లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పాదయాత్ర చేశారు, పోస్టర్లు వేసి 5,000 పోస్టర్లు వేసి పోస్టర్లు కూడా చంద్రబాబు నాయుడు గారి చేత లాంచ్ చేయించి పాదయాత్ర చేశాను. అదే చంద్రబాబు నాయుడు, నీ అంత రోడ్లు లేరు, నువ్వు మంచి కత్తితో అని ఓ పొగిడేశాడు. ఆ పొగడం నేను ఎప్పుడు భయపడలేదు, నేను ఎప్పుడు ఆకాశంలో ఇదవను. కానీ అదే చంద్రబాబు నాయుడు సమస్యను పరిష్కరించలేదని చెప్పేసి, చంద్రబాబు గారు మీకు ఇదేనా మీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్పేసి జగన్ పాదయాత్రలో మళ్ళీ నేను బ్యానర్లు కట్టిన వ్యక్తిని నేను. జేడి లక్ష్మీనారాయణ గారు 2014లో ఆయన డిసెంబర్లో కలిస్తే, రాంప్రసాద్ ఇది నీ మామూలు సమస్య కాదు, సిబిఐకి ఫిర్యాదు చేయంటే 2015లో సిబిఐకి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి నేనే. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల రైతుల ఆత్మహత్యకు కారణాలు అవుతాయని చెప్పి సిబిఐకి ఫిర్యాదు చేసినట్టు మొట్టమొదటి రైతు పెట్టిన కూడా నేనే పవన్ కళ్యాణ్ గారు. మీకు తెలుసో తెలియదు, ఇవన్నీ తెలిసి కూడా సమస్య తీవ్రత తెలుసు కూడా మీ దగ్గర రానివ్వకుండా ఉన్నారంటే వాళ్ళకి ఎంత మదంతో కొట్టుకుంటున్నారు మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు. జస్టిస్ గోపాల్ గౌడ్ గారిని నేను 3 సార్లు కలిశాను. సింగూరు భూసేకరణ మీద రైతులు ఫేవర్ గా జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పేసి, ఒక రైతు బాధ మరో రైతుకే అర్థమవుతుందని చెప్పేసి, ఆయన ఎక్కడ ఏ యూనివర్సిటీకి వచ్చి చీఫ్ గెస్ట్కి వచ్చినా కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నేను రైతు పెట్టినని చెప్పి గర్వంగా చెప్పుకోవటం, ఆ పేపర్లో చూడటం, ఆయన ట్రేస్ అవుట్ చేసి 4 రోజులు ఆయన కలిసిన తర్వాత 3 సార్లు ఆయనతో కలిస్తే, సార్ మీలాంటి రోజు స్పందిస్తే బాగుంటుందని చెప్తే, ఫస్ట్ టైం విజయవాడ వచ్చినప్పుడు అమరావతి భూముల మీద స్పందించడానికి, చంద్రబాబు నాయుడు గారి మీద స్పందించడానికి వచ్చినప్పుడు స్వయంగా మా ఇంటికి వచ్చారండి నా సమస్య మీద స్పందిస్తూ. సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు స్పందించినా కూడా మీ పక్కన ఉన్నటువంటి దౌర్భాగ్యం మనసు కరగలేదంటే వాళ్ళు ఎంత ఉన్నమాదలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు బలహీనత ఉండొచ్చు, నాకు కూడా నా బాధ అంటే బలహీనతే. బలహీనత మన బలం కావాలి. ఎగ్జాంపుల్ నేనే చెబుతానండి, నా బలం ఎంత పెంచుకున్నాననేది కూడా నా మేనమామ కేఏ ప్రసాద్ ఏపీసీడ్స్ సీడ్ ఆఫీసర్గా చేసి జనరల్ మేనేజర్గా చేసి గోల్డ్ మెడల్ కూడా పొందాడు. నా మేనమామ పలానా 1,000 రూపాయలు లంచం తీసుకున్నాడని నేను చేస్తే వాడు చెప్పుకూర్చుని కొట్టేస్తాను ఎవడైనా సరే. నేను అంత సిన్సియర్గా పనిచేశాడు, కానీ నా బలహీనత నా తండ్రి అని చెప్పేసి నా చేత 20 సంవత్సరాల కిందట వరకు అనేక పనులు చేయించాడు. అది తెలుసుకున్న తర్వాత నా బలహీనత మా నాన్నగారు నన్ను ఈ రకంగా వీళ్ళు చేస్తున్నాడని చెప్పేసి నేను ఖండించడం బిగించేసిన తర్వాత ఇప్పుడు నా ఎదురుకి వచ్చి మాట్లాడే ధైర్యం లేదు. అదే నా బలం, నేను పెంచుకోవటం అంటే అది బలహీనత ఉండాలి. కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు దాన్ని బలంగా చేసుకోవాలి, తప్పించి మన బలహీనతలు లొంగిపోయి మన యొక్క క్యారెక్టర్ని విని లూజ్ చేసుకోకూడదు. జేడి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడైతే రాజీనామా చేసి దానికి పదవి రాజీనామా చేశారో, ఫస్ట్ టైం ఫోన్ చేసి నాకు, రాంప్రసాద్ నువ్వు సమస్య మీద పోరాడుతున్నావు కదా, నేను సిబిఐ ఫిర్యాదు చేయమంటే చేశావు, నువ్వు రా అంటే ఆయన ఇంట్లో కూర్చొని 3 గంటల సేపు నేను డిస్కస్ చేశాను ఆధారాలతో సహా. ఆయన కూడా 13 జిల్లాల పర్యటనలో మా ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయనతో పాటు నేను తిరిగాను కొన్ని జిల్లాల్లో, నాకు ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ అని బిరుదు కూడా ఇచ్చారు ఆయన. నేను ప్రశ్నించే తత్వాన్ని ఎక్కడ కూడా కోల్పోకుండా నేను మామూలుగా మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ప్రశ్నిస్తుంటే, మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు జేడీ గారి మీద ప్రెజర్ తీసుకున్నారు. ఏంటని మీరే గారు రాంప్రసాద్ చేత పోస్టులు పెట్టించటం, ఆయన పెట్టమంటే పెట్టేంత నీచమైన సంస్కారం నాది కాదండి. ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి అండి. అలాంటి వ్యక్తి పలానో ఇలానో ఇలా చెయ్యి, ఒకవేళ పక్కన ఉన్న వ్యక్తి ఎవరో మర్డర్ చేయమంటారు, ఒక వ్యక్తి నేను మర్డర్ చేశాను ఒకటి నష్టం నాకా, పక్కన ఉన్న చెప్పినటువంటి వ్యక్తిగా సమస్యను పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళని ఈ అసమర్థులు, సమాధానం చెప్పలేటువంటి ఈ అసమర్థులు ఎదుటి మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? గతంలో
మూడు సంవత్సరాల కిందట మన కళ్యాణ్ దిలీప్ శుంకర నా యొక్క సోషల్ మీడియాలో నా పోస్టులు చూసి ఫేస్బుక్ లో బ్రదర్ మీరెవరో నాకు తెలియదు కానీ మీరు రండి అని చెప్పేసి హైదరాబాద్ పిలిపించి స్వయంగా భోజనం ఏర్పాటు చేసి 2 గంటల సేపు డిస్కస్ చేసి ఈ సమస్య బలోపేతమైనది, జనసేన పార్టీ నీకు అండగా ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పాపానికి అప్పుడు మీ పక్కనున్నటువంటి వ్యక్తులకి కళ్యాణ్ దిలీప్ శుంకర అనే వ్యక్తికి కోళ్ళు వారు నడవటంతో నేను కళ్యాణ్ దిలీప్ మనిషిని అని చెప్పేసి నా మీద అక్కడ ముద్రలు వేస్తూ సమస్యని వీళ్ళు ఇచ్చేసారు. వీళ్ళు వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవడానికి మీ పక్కన ఉన్నారా? మీ ఆశయాన్ని గౌరవించాలనుకున్నారా? ఏం చేస్తున్నారు ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు? పోనీ జన సైనికులను తీసుకెళ్దామా? వాళ్ళు ఇంతమంది ఉన్నారు కానీ మీరంటే పిచ్చి ప్రేమ, మిమ్మల్ని మాట అంటే పడరండి, మీరంటే పిచ్చి, మీకోసం అన్ని వదులుకొని కష్టపడతారు. కానీ మీకు ఎదురు చెప్పి ఇంకా తెలుసుకుంటారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మీరు ఇంకా తెలుసుకుంటారు అన్నయ్య అంటూ బండెడ్డి చందు ఇచ్చేశారు. ఇదే బండెడ్డి చందు సంవత్సరాల కిందట మన రియాజ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర కొన్ని 15 లక్షలు 18 లక్షలు తీసుకొని రమ్మని చెప్తే మన బండెడ్డి చందు 4 వ్యక్తులను తీసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చాడు, రియాజ్కి ఇచ్చాడు. కానీ ఆ డబ్బులు చందునే నొక్కేసినట్టుగా మీ ముందర ఒక అబద్ధ ప్రచారాన్ని సృష్టిస్తే ఆ రియాజ్ మాటలని మీరు చందుని దూరం పెడితే ఇది నేను చేసిన పని కాదు అని అని చెప్పి నిబద్ధతో మీ ముందరకు వచ్చి నిరూపించాడు. మీరేం చేశారు పవన్ కళ్యాణ్? అలాంటి అవినీతిని ఉచ్చాగాడికి మళ్ళీ మీరు పదవులు ఇచ్చి ఇచ్చేయటం వల్ల అవినీతిని నిర్మూలిస్తామని మీరు ఎలా చెప్పగలుగుతారు? సామాన్యుడికి మీరు ఏ సహజమైన సాంకేతం ఇవ్వగలుగుతున్నారు? వాళ్ళు మిమ్మల్ని ఏదో ట్రాప్ చేస్తున్నారు మీకు తెలియకోకుండా. మీరు అవినీతి పొరలు అయినట్టయితే అవినీతి పొరవాడు ఎవడో కూడా దానం చేయడు. మీరు కోట్ల రూపాయలు దానం చేస్తున్నారు కానీ మీకు తెలియకుండా మీ బలహీనతను వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. నేను చెప్పదలుచుకున్నది అది. జేడీ గారు కూడా ఇట్లా పోస్టులు పెట్టని చెప్పి నన్ను ఖండించినా కానీ సార్ మీరంటే నాకు గౌరవం, మీకు భౌతికంగా దూరంగా ఉంటా కానీ నేను ప్రశ్నించే తత్వం నేను కోల్పోతే రేపు పొద్దున నన్ను నవ్వుతారండి. వీడెన్నాళ్ళు క్వశ్చన్ చేశాడు, ఇప్పుడు జేడీ గారు పక్కన ఉండే పవన్ కళ్యాణ్ గారి దగ్గర సమస్య తీసుకెళ్ళని చెప్పి రేపు మిమ్మల్ని నవ్వుతారు నన్ను నవ్వుతారండి, నేను మీకు దూరంగా ఉంటాను బాబు అని చెప్పేసి నమస్కారం పెట్టి నేను బయటకు వచ్చి మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. అలాంటిది నా మీద పలానా మనిషి వాడు వీడు అని చెప్పేసి నిందలేస్తారా? వీళ్ళు వ్యక్తిగత కక్షలు తీసుకోవడం కోసం ఎవరు పక్కనుంటే వాళ్ళ మీద నిందలు చేస్తారా? మీరు మన ఈ అధికార ప్రతినిధులు చాలా మంది సలహా ఇచ్చారు నాదన మనోహర్ గారిని కలవండి అని చెప్పేసి, నేను కలవను. ఎందుకంటే రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు ఏ నాయకుడైనా సరే నేను పోరాడే సమస్య పరిష్కరించరు. నాకు తెలిసే నాదన మనోహర్ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఈ పథకాల యొక్క లొసుకులు ఆయనకు తెలుసు కాబట్టి మీ దృష్టికి రాదు అని చెప్పేసి ఉద్దేశంతోనే నాదన మనోహర్ గారిని కలవలేదు. నేను ఇంకా చాలా వాస్తవాలు ఉన్నాయి మీ దృష్టికి రావాలంటే చెప్పాలంటే. మీరు ఇప్పటికైనా సరే ఈ యొక్క అభిమానుల్ని దగ్గర కూర్చోబెట్టుకొని వాస్తవాన్ని పరిశీలించి మొత్తాన్ని డిస్మెంటిల్ చేసేసేయండి. ఇంకొక వాస్తవం అండి, మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రియాజ్, నగేష్, మహేంద్ర గౌడ్, శంకర్ గౌడ్ వీళ్ళు ఎవరున్నారో, వీళ్ళు నియమించినటువంటి వ్యక్తులు వీళ్ళకి ఎంతో కొంత రూపాయో ఇంకో రకంగా ఇచ్చి ఆ రకంగా పదవులు పొందారు తప్పించి, పదవులు పొందినటువంటి వ్యక్తులు ఎవరో కూడా మీ యొక్క ఆశయాలు కట్టుబడి లేరు. ఉదాహరణకి సందీప్ పంచకర్ల, పోతిన మహేష్, అమ్మిశెట్టి వాసు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా సమస్య తెలిసి కూడా వాళ్ళు మీరు ఎక్కడుంటే వాళ్ళు అక్కడ మీ పక్కన ఉండి కూడా మీ దగ్గర సమస్య తీసుకురావట్లేదంటే వీళ్ళు మీ ఆశయాల కోసం పనిచేస్తున్నారా లేదంటే వాళ్ళకి తొత్తులుగా ఉన్నారా? మీరు అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు, ఇది వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ చేత నియమించబడినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఇప్పటి వరకు నియమించబడిన వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు ఎంపిక చేశారు. క్రింద స్థాయిలో మీకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో కరెక్ట్ అనుకుని, కానీ వాళ్ళందరూ కూడా ఈ మీ పక్కన ఉన్నటువంటి 5 వ్యక్తులకి తొత్తులుగా ఉన్నారు. మీకు తెలియకుండా మీ పార్టీని ధ్వంసం చేస్తున్నారు వీళ్ళు.
మీరు కష్టపడే కార్యకర్తను తెలుసుకోవాలనుకుంటారో మీరు తెలుసుకోలేకపోతున్నారో. ఉదాహరణకి విజయవాడకు చెందినటువంటి ఆకుల వెంకట కిరణ్ పిహెచ్డి చేశాడు, మొన్న ఏదో అవార్డు కూడా వచ్చింది దానికి. తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎక్కడో కిడ్నీ బాధితులు ఉన్నారండి, సపరేట్గా అంటే ఉద్దానం కాకుండా కిడ్నీ బాధితులు ఉన్నారు అక్కడ. ఆ బాధితులకి ఆయన స్వయంగా ఆర్ఆర్ వాటర్ ప్లాంట్లు పెడతాను, పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పండి అంటే నువ్వు అలాంటి పనులు చేయదు, నీ పనులు చేసుకో అని చెప్పేసి చేశారండి. అరే ఆయన డబ్బుతో ప్రజలకి సేవ చేద్దాం జనసేన పార్టీ తరపున అని చెప్పేసి మీ గుర్తింపు కోసం మీకు ఒక మాట చెప్పండి అని చెప్తే ఆ రకంగా వీళ్ళు దూరంగా పెడుతున్నారే. మీరు ఏ రకంగా ఇచ్చేస్తే అదే డబ్బులు వాళ్ళకి ఇచ్చినట్టయితే బ్రహ్మాండంగా మేసేసేవాళ్ళు ఈ వాటికి. ఏ ఆకుల వెంకటకిరణ్ గారికి వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ తాతగారు వాళ్ళ పేరు మీద సేవ చేసుకుంటే ఆయనకి పేరు రాదా? ఆయన అట్లా వ్యక్తిగతంగా ఆలోచించలేదు, వ్యక్తిగతంగా పేరు రావాలని ఆలోచించలేదే. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి పేరు రావాలని ఆశిస్తే వీళ్ళు ఈ రకం దూరంగా పెడుతున్నారు. అట్లాగే ఒక ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేటువంటి ఒక అధికారి యొక్క ఆస్తిని మన ల్యాండ్ని కబ్జా చేశారంట, అతనితో పాటు మిగిలిన యొక్క ఆస్తులు కూడా సైట్లు కూడా కబ్జా చేశారని చెప్పేసి మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తే పలానా అంశటి వాసుని కలవండి పవన్ కళ్యాణ్ గారిని కల్పిస్తానని చెప్పేసి నెంబర్ ఇస్తే అంశటి వాసు అనే వ్యక్తి ఇవన్నీ మీరు ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకోవాలన్నా అని చెప్పేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకోవడానిక మన పార్టీ స్థాపించింది పవన్ కళ్యాణ్ గారు. ఏం మాట్లాడుతున్నారు మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు? పోతిన వయసును అది వ్యక్తిగత సమస్య అంటాడు. ఏం తెలుసు మన వ్యక్తిగత సమస్య అయితే సిబిఐకి ఫిర్యాదు చేస్తారా? వ్యక్తిగత సమస్య అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్పందిస్తారా? ఏం తెలుసు మాట్లాడుతున్నాడు పోతిన మహేష్? ఇట్లా చాలా విషయాలు. ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆక్వా పార్క్ విషయంలో మీరు శ్రద్ధ చూపండి. మీకు తెలిసి జరుగుతుందా తెలియ జరుగుతుందా? నేనైతే తెలియ జరుగుతుందని నమ్ముతున్నాను. ఒకవేళ తెలిసి జరుగుతుందంటే జీవితంలో మీ పార్టీ ఎప్పుడు ప్రజాదరణ పొందదు. మీకు ఇంకో నగ్న సత్యం చెబుతున్నాను, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోలవరం ప్రాజెక్టు మీద ఆధారాలతో సహా ఆయన మీడియా ముందు బయట పెట్టడం వలన దాన్ని తెలుగుదేశం పార్టీ డిఫెండ్ చేయలేకపోయింది, కనీసం పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేకపోయింది. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసినా కానీ ఉండవల్లి గారి మాటలను ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదో ఉండవల్లి గారి మాటలకి బలోపేతం అయింది, న్యూట్రల్ పీపుల్ కనెక్ట్ అయ్యారు. ఓహో నిజమే కదా, చంద్రబాబు నాయుడు అవినీతి పడ్డే కదా, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆధారాలతో చూపించారు కదా అని చెప్పేసి ఈ రకంగా ఉండవల్లి గారి ద్వారా తెలుగుదేశం పార్టీకి పడాల్సిన ఓట్లు కూడా పడలేదు ఆయన ఒక కారణం. మీకు తెలుసో తెలీదు మీ పక్కనున్నటువంటి వ్యక్తులు ప్రజా సమస్యల దగ్గర రానవట్లేదు అని చెప్పేసి నేను పెట్టే ప్రతి ఒక్క పోస్టు కూడా కామన్ మ్యాన్కి దగ్గర పడడం వలన నా వలన కూడా మీ యొక్క పార్టీని ప్రజలకు దగ్గర కాలేకపోయింది. నేను వాస్తవాలు మాట్లాడాను కాబట్టి కామన్ మ్యాన్కి ఎప్పుడైతే దగ్గర అవ్వగలుగుతామో ఆ రోజు మనం సక్సెస్ పొందగలుగుతాం. ఢిల్లీలో కేజ్రీవాల్ గారి సక్సెస్ కారణం ఏంటండి? ఇలాంటి పరిస్థితుల్ని మీరు స్వయంగా మార్చుకుంటారని చెప్పేసి వీళ్ళందరినీ, అది కాకుండా మన ఆక్వా పార్క్ విషయంలో డబ్బులు తీసుకున్నారు, అసలు పార్టీ ఎందుకు పెట్టారు మరి అర్థం కట్టదండి. మీరేమో ప్రజా సమస్య పరిష్కారం అంటారు, వీళ్ళేమో డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు ప్రజా సమస్యల కోసమే పార్టీ పెట్టి బ్యాక్గ్రౌండ్లో డబ్బులు సంపాదించడానికి ఇచ్చేస్తున్నారా? మరి సామాన్యకి ఏం సమాధానం చెప్పగలుగుతారు? నా యొక్క ఆవేదన ఇది. అందుకనే నా సమస్యని రైతు సమస్యల ద్వారా ఇటువంటి బెనిఫిట్ పొందట్లేదని చెప్పేసి రాదని చెప్పేసి సమస్యను మీ దగ్గర రానివ్వకుండా అడ్డుకుంటున్నారా? నాకు క్లారిఫై చేయండి బాబు, మీరు చేతి దండం పెడతాను. ప్రజా సమస్యల కోసం పరిష్కారం కోసం పార్టీ పెట్టానంటారు, మీ వాళ్ళు మీరు స్పందిస్తారు ఒక సమస్య మీద, దాని బ్యాక్గ్రౌండ్ వెళ్ళి వీళ్ళు డబ్బులు తెచ్చుకుంటున్నారు, మీకు తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు, అసలు అదేనా ఎజెండా? అందుకనేనా సమస్య ప్రజా సమస్య మీ దగ్గర రానివ్వకుండా అడ్డుకుంటున్నది ఈ వ్యక్తులు? దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి. కామన్ మ్యాన్ చూస్తున్నారు ఏం జరుగుతుంది పార్టీలో. నిజాలు మాట్లాడితే ఈ రకంగా ఇచ్చేస్తారా? మీరే కదండి జన సైనికులు మీరు చెప్పింది, ప్రశ్నించండి ప్రశ్నించండి చెప్పించి ప్రశ్నించిన వాళ్ళని లీగల్గా చర్యలు తీసుకోవడానికైనా
ఏంటి మీరు చేస్తున్న పని? మీకు తెలిసి చేస్తున్నారా? వాళ్ళ మైకోలో ఉండి చేస్తున్నారా? వాస్తవాలు కళ్ళు తెరిచి చూడండి ఒక్కసారి. ఒకసారి ఒక సమావేశం నేను అనేక మంది జనసైనికులు చెప్పాను, నేను ఒక్కడే మాట్లాడితే వ్యక్తిగతంగా టార్గెట్ పెట్టేటువంటిదే, రెండురా బాబు 100 మంది మీరు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు 100,000 వస్తారు, పార్టీలో ఇలా జరుగుతున్న 100 మంది వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు తీసుకుందంటే ఒక్కడ రాలే. కొన్ని 100 మందితోనే మాట్లాడాను, ఒక్కడ రాలే. ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడిన మీదకి ఈ రకంగా నోటీసులు జారీ చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తే కూర్చుంటారా? చెప్పాను కదా ఆకో పార్క్లో డబ్బులు ముట్టుకుని నా దగ్గర సమాచారం నిజమో ఉంటుందో మీరు క్లారిఫై చేయండి. మీకు తప్పు రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి నాకు ఒక సమాచారం ఉంది, దాన్ని మీరు క్లారిఫై చేసి చెప్పండి. మరి ఆ పక్కన ఉన్న వ్యక్తులు డబ్బులు ముట్టడం లేదని చెప్పేసి సమస్యను దూరంగా పెడుతున్నారా? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంకా నేను ప్రజల ముందు ఓపెన్ గా చెప్పలేని పనులు అనేకం ఉన్నాయి. మీకు పర్సనల్ గా కలిసే అవకాశం వచ్చిన రోజున ఇంకా మరిన్ని విషయాలు చెబుతాను. వీళ్ళ మీద నాకు తెలిసిన 2-3 ఉదాహరణలు మాత్రమే మీకు చెప్పాను, పబ్లిక్ లో చెప్పదలుచుకున్నవి మాత్రమే చెప్పాను, చెప్పకూడనయ్యి అనేకం ఉన్నాయి వీళ్ళు చేస్తున్న పనులు. వీళ్ళ మీద నేను దాడి చేసిన విధంగా ఎవరో దాడి చేయలేదు. నమ్మకం ఉన్న చోట నమ్మకం రాకుండా పని పవన్ కళ్యాణ్ గారు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. మీ పక్కన వాళ్ళని నమ్మారు కాబట్టి వాళ్ళు కూడా మనల్ని తప్పి మా పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని కలవలేరని ఉద్దేశం చేత వాళ్ళు మిమ్మల్ని ఎంత డిస్గ్రేడ్ చేస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి, వాస్తవాల్ని పరిశీలించండి. టోనీ బాబుకి వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయి వీళ్ళకు ఉందండి. రాష్ట్ర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడండి, అన్న నాకు అపాయింట్మెంట్ ఇస్తారంట అన్న అంటే నేను టోనీ బాబుని క్యాకలేసాను. నీకు వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చే స్థాయి ఏంటయ్యా? నా బొట్టుడికి అపాయింట్మెంట్ అంటే ఓహో అని చెప్పి అనుకుంటాను. మీకు నువ్వు అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సినిమాలో ఉన్నప్పటి నుంచి మొదటి నుంచి కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసావు, కొన్ని అవార్డులు కూడా పొందావు. నువ్వు బెడ్రూమ్ కూడా ఎలాగైనా సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి, నీకు అపాయింట్మెంట్ ఇచ్చే స్థితిలో వాళ్ళు ఉన్నారంటే నీకేం గౌరవం ఇచ్చారయ్యా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మీ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తికి మిమ్మల్ని కలిసే ఇది లేదు. నా పేరు చెబితే మీ పార్టీ ఆఫీసు తెలియని వ్యక్తి అంటే లేదండి, నన్ను ఒక ఉగ్రవాదిగా చూపిస్తున్నారు. ఏ చూపించుకోవడం నాకేం ధైర్యం లేదండి. ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకొని పార్టీని బలోపేతం తీసే బలోపేతం చేయటువంటి ఒకటే మనం మొత్తాన్ని తీసేయాలి. ఈరోజే 2020 ఫిబ్రవరి నెలలో పార్టీ పెట్టామన్నట్టుగా మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఓనమాల దగ్గర నుంచి వస్తే పార్టీ బలోపేతం అవుతుంది తప్పించి ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా వీళ్ళు కలుషితమైపోయి ఉన్నారు. మీరు ఈ వాస్తవాన్ని గ్రహించగలరని చెప్పేసి నేను తెలుసుకుంటున్నాను. ఇంకా చాలా మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. సో ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి. రైతుల్ని ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, ఓకే మంచిది. కానీ మీకు ఇంతమంది జన సైనికులు 100,000 జన అభిమానులు ఉండగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటండి? మీ ప్రశ్నించే తత్వాన్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకున్నట్టే కదా. సరే ఇప్పుడు పెట్టుకున్నారు, ఓకే సంతోషం అనుకోండి. మీకు మీరు ఏ హాస్పిటల్ చేశారో తెలియదు. జనాల నానుడైతే నాదెండ్ల భాస్కర్ గారికి గవర్నర్ పోస్టు, నాదెండ్ల మనోహర్ గారికి రాజ్యసభ సీటు, వాళ్ళ లబ్ధి కోసమే పవన్ కళ్యాణ్ గారిని అందులో జాయిన్ చేశారు అనేటువంటి ఒక నానుడైతే ఉంది. మీరు కామన్ మ్యాన్ తెలుసుకునేటువంటి నాలెడ్జ్ని కూడా మీరు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే మరి మీ యొక్క వాళ్ళు ఏ రకంగా మైకులు దించారని మిమ్మల్ని అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. మీరు బీజేపీతో పొత్తు పెట్టున్నారు కాబట్టి కొన్ని సమస్యలు జ్యుడిషియల్ సిస్టమ్ ద్వారా పరిష్కారం కావు కాబట్టి, ప్రభుత్వాలు పరిష్కరించవు కాబట్టి మీకు ఒకటి చెబుతున్నాను, సలహాగా చెబుతున్నాను. బ్యాంకులతో లింక్ చేయబడిన ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా రైతులను మోసం చేస్తున్నాయి. సబ్సిడీలు కావచ్చు, వడ్డీలను రుణాలు కావచ్చు, పావుల వడ్డీ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వం చెల్లించాల్సిన వాట ప్రభుత్వం బ్యాంకులకు సకాలంలో చెల్లించకపోతే ఆ నష్టం ఆ పథకాలను పొందిన రైతుల నుంచి వసూలు చేస్తున్నారు, వడ్డీ కానీ అసలు కానీ ఏదైనా సరే. నేను చెప్పేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాని బ్యాంకులో సపరేట్ ట్రాక్ ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తే ఆ అకౌంట్లో అమౌంట్ ఎంత అయితే ఉందో అది ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తే చెల్లించే విధంగా
సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేసే విధంగా మీకు సూచనగా తెలియపరుస్తున్నాను. రైతు పోర్షన్ సపరేట్ అకౌంట్, ప్రభుత్వ పోర్షన్ రైతుకు ఏదైతే సబ్సిడీ ఇస్తుందో ఆ సబ్సిడీని సపరేట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేస్తే ప్రభుత్వం ఎప్పుడైతే చెల్లిస్తో అది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఆ వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించే విధంగా ఒకటి. మీరు ప్రజాదరణ పొందాలి అంటే ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి సాహసం రైతుకి గిట్టుబాటు ధర లేదు. దీని మీద స్వామినాథన్ కమిషన్ వేశారు, ఆ కమిషన్ ఎవరో కూడా పాటించలేదు. కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే మీలాంటి సెలబ్రిటీలు ముందుకు వస్తేనే మీ ఎనభై లక్షల మంది అభిమానులు వస్తారు. ఇది ఒక్క సమస్య కాదు కాదు. కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే అటు రజనీకాంత్ గారిని నాతో మొత్తం అన్ని రకాలుగా రజనీకాంత్ గారిని, కమల్కాసన్ గారిని, మమ్ముంటి గారిని వీళ్ళందరినీ ఏకం చేయండి, రైతుల్ని మనం తినేది మీరే అన్నారు, రైతు కన్నీటి దేశానికి మంచిది కాదు చెప్పేసి. మనం ప్రతిదీ తినేది రైతు పండించిందా కాబట్టి ఇలాంటి మెయిన్ యాక్టర్స్ అందరికి ఇచ్చేస్తే మీరందరూ ప్రతి రాష్ట్రంలో కూడా ఉధృతంగా ఒక రోజు కనుక ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పి తగ్గితే ఆ యొక్క కమిటీ, స్వామినాథన్ కమిటీ అమలు జరగడానికి అవకాశం ఉంది. అదీ కాకుండా మీరు నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి నేను అనుకూలం కాదు, నా పార్టీ విధి విధానాలు సపరేటు అని కనుక మీరు మీ మనస్ఫూర్తిగా నమ్మించాలి జనాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ విషయంలో 33 లక్షల మంది రైతులను బాండ్లు ఇచ్చి మరీ మోసం చేశారు. ప్రభుత్వం ఈ రకంగా బాండ్లు ఇచ్చి మోసం చేస్తుంటే ప్రైవేట్ సంస్థలు చేసే మోసాలకు హద్దులు ఎక్కడ ఉంటాయి? ఈ విషయంలో బాండ్లు చేత పట్టుకొని అమరావతి విషయంలో కానీ ఏదైనా సరే ఇటు బాండ్లు చేత పట్టిని హైకోర్టును చుట్టమడదాం. రేపు పొద్దున హైకోర్టును చుట్టుమడతాం కూడా తప్పేనండి, మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను, హైకోర్టును చుట్టుమడతాం అంటే చాలా తప్పు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులే వాళ్ళు అంతర్గత వ్యవహారాన్ని ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి బహిర్గతం చేయగలింది. అది తప్పు కానప్పుడు మనం ప్రజాస్వామ్యంలో రైతులు ఒక భాగం కాబట్టి మన యొక్క ఆవేదన గుంపుగా వెళ్ళి న్యాయస్థానాన్ని ముట్టడి చేస్తే తప్పేంటనే నా యొక్క ఆలోచన. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అగ్రిగోల్డ్కి ఇచ్చినటువంటి తీర్పు, ప్రైవేట్ సంస్థకి ఇచ్చినటువంటి తీర్పు ప్రభుత్వ సంస్థకి ఎందుకు వర్తించదు, ఇంట్లో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మనం ఈ పథకాల ఉదాహరణ కానీ ఏదైనా సరే ఇట్లా న్యాయస్థానాన్ని ముట్టడి చేస్తే బాగుంటుంది. ఇలాంటివి మీరు ఎప్పుడైతే చేస్తారో రైతులు మీరు ఒక స్థానాన్ని పొందగలుగుతారు, మీ పార్టీ బలోపేతం అవుతుంది. మీరు ఎక్కడో కూర్చొని ఏదో ఇచ్చేస్తంటే కాదు, మీ పక్కన వాళ్ళ మాటలు వింటే మాత్రం మీరు ఎన్జిఓగా మిగిలిపోతారు. పేరుకి జనసేన పార్టీ అయినా కానీ ఎన్జిఓగా మిగిలిపోతారు, ఎన్జిఓ సంస్థ కానీ మిగిలిపోద్ది అది. ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రజలు మెప్పు పొందే విధంగా, అరే మనకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చెప్పేసి మూడో ప్రత్యామ్నాయానికి ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఒకరు ఉన్నారు కాబట్టి దాన్ని మీరు రూపాయి ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అందరిలాగా డబ్బు పెట్టి ఓట్లు కొనలేరు కాబట్టి ఇలాంటి సమస్యల మీద మీరు స్పందిస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మీ వైపు ఆలోచిస్తారు. ఈ దిశగా మీరు ఆలోచించి అంతర్గత వ్యవహారాలని, మీ పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలని కూర్చోబెట్టి డిస్కస్ చేసి మొత్తాన్ని ఇచ్చి చేసేయండి. ఒక రైతు బిడ్డగా చెబుతున్నాను, ఏమయ్యా ఇక లీగల్ సెల్ మన వ్యక్తి ఎవరు సాంశివ ప్రతాప్, ఏం చర్యలు తీసుకుంటావయ్యా నా మీద, ఇంకా లీగల్గా తీసుకుంటాను కదా, చక్కగా నీ చుట్టమేంటి, నాకు నీకెంత తెలుసు నాకు అంత తెలుసు, నేను రెడీ చేసి సిద్ధమే, దా కాసుకో, దేనికైనా సిద్ధమే, మరి ఉంటానే, థ్యాంక్ యూ వెరీ మచ్.